பொங்கிறா. வர்ண தர்மாலன்ன தட்டம் பகிலி வர்ண தர்மாலன்ன தட்டம் பகிலி மால கண்ண மதாசு மனசைன சுதுடுகா மால கண்ண மதாசு மனசைன சுதுடுகா வீர வைஷ்ணவம் வச்சேரா ब्रह्मन्न कलिगीतरो मगुवनागम्मतो माय युद्धम वच्चे मगुवनागम्मतो माय युद्धम वच्चे मगुव मांचालता मगनि रणमुन गंपे मगुव मांचालता मगनि रणमुन गंपे वीरमणि तलु पुट्टिरि ౌర్య ముక్కులు పెట్టిరి బాలచంద్రుని కత్తి పదులు మెరుపులు మెరసి బాలచంద్రుని కత్తి పదులు మెరుపులు మెరసి మెరలి కారింపూడి ధర్మరణ రంగాన వీరవక్తము చిందెరా నాగులేరై పారేరా. బాలచంద్రుని కథన కౌశలము కథలల్లి బాలచంద్రుని కథన కౌశలము కథలల్లి శ్రీనాథ కవిరాజు చంద్రవంక కుజప్ప ఎదకరిగి ప్రవహించెరాట ఎత్తి పోటల తూకెరా ఒక్కకు ముహూర్తాన ఉప్పొంగి భరతోర్వి స్వాతంత్ర్య శంఖము సింహనాదము చేయ మేరువై నిలిచిందిరా తరముల వారి వీర చరితల తిరులు నా కోసి త్యాగం పునీరు వెట్టి పెంచరా విరిచి సుఖములు పండురా పలనాడు నెలలేని మాగాడిరా పలనాడు నెలలేని మాగాడిరా. బాలచంద్రుని వంటి సుపుత్రుడు మా ఇంట ఉదయించాడు. తథాస్తు బావగారు. ఇప్పుడు మీరన్న బాలచంద్రుడే మీ కుమారునికి సమంజసమైన పేరు. ఇప్పుడే వచ్చింది మహారాజా. పాలకడలిలో పండు వెన్నెల విరిసింది. అమాత్యుల వారికి అభిమన్య కుమారుడు జన్మించాడు. మాకు తమ్ముడే పుడతాడని మా తమ్మరాజు మామయ్య గారు పాట పాడుతూనే ఉన్నారు. నా మాటకు తిరుగుంటుందా నరసింహ? అమ్మా విజయదేవి దయచేయమ్మా. ఎంతటి సంతోషవార్త వినిపించామన్నయ్య. సువర్ణానికి పరిమళం లేదని పల్నాటి సీమంతా పరితపించింది. ఇంతకాలానికి ఐతాంబన్ వచ్చిన నోములు మహామంత్రుల వారి మక్కువ ఆ చెన్నకేశవుడే తీర్చాడు. నాయన నలగామా. అమ్మా మిమ్మల్ని కన్నవారు కన్ను మూసిన వశిష్ఠ మహర్షి వలె మిమ్మల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి
మీ రాజ్యాన్ని మీకు సుభిక్షంగా అప్పగించిన అమాత్యుల వారికి మనం ఎంతో ఋణపడి ఉన్నాం. ఈ శుభ సమయంలో పితృ సమానులు రాజభక్తి దురంధరుడు అయిన మహామంత్రుల వారికి శుభాకాంక్షలు, చిరంజీవికి కానుకలు మనమే స్వయంగా తీసుకువెళదాం. అంతకంటేనమ్మా మీ ఆదేశం అవశ్యం పాటిస్తా. నరసింహ అన్ని సిద్ధించు. అలాగే అన్నయ్య. Yeah.
ప్రతిప్లావితం చేయగలడు కూడా చేయగలడు కానీ అమాత్యుల వారితో ఈ విషయం చెప్పడం ఎలాగా గమ్మానంగా ఉందని చెప్తే పోరా అమాత్యుల వారి అభివందనం బాలచంద్ర వారి జాతకం ఇక మీరు వెళ్ళవచ్చు ఏమండి శాస్త్రుల వారు శాస్త్ర తత్వం చేయగానే సరే గోడలకు చెవులుంటాయని తెలియకర్లా యుద్ధాలు రక్తపాతాలు అంటే అహింసామూర్తులైన బ్రహ్మన్న గారు అంగీకరిస్తారా ఇక దత్తాలు బిగించే దయచేయం పెరిగి పెద్దవాడి
శీలం వారి వంశానికి చల్లని వెలుగునిచ్చే పూర్ణచంద్రుడవుతాడనుకున్నాను, కాని ఇంతలోనే నా ఆశలు అంతరించిపోతాయనుకోలేదు. ముక్కు పచ్చలారని నా పసిగంగలు ఏకసాయి వాడో పొట్టలు పెట్టుకుంటాడనుకోలేదు. స్వామి, నా బాబు లేకుండా నేను బ్రతకలేను. నాకు మాత్రం బాధ లేదంట వాయిత. మిథిలికి దాన్ని ఎవరు తప్పించలేరు. స్వామి, మనమే అపరాధం చేశామని ఆ చెన్నకేశుడికి మనపై ఈ శత్రుతో అడుగుతాను. నా బాబును నాకివ్వమని ఆ దైవాన్ని అడుగుతాను. ఇవ్వకుంటే ఆ స్వామి పాదాల ముందే నా శిరస్సు బద్దలు కొట్టుకుని నా ప్రాణాలు విడుస్తాను. ఏమిటి ఆవేశం? కన్న బిడ్డ కోసమని కన్ను మూస్తే కర్మని ఎదిరించిన వాళ్ళము. అవతారాలెత్తిన ఆది విష్ణువి నొసటి వ్రాత తప్పించుకోలేకపోయాడు. మనమెంత స్వామి అయితా. నాయన గారు, మేము విన్నది యథార్థమేనా? అవును మహారాజ్, మా ఇంట శుభం దండధరుని వంటి అమాత్యుల వారి ఇంట ఇంత దారుణం జరగడం మాకెంతో తలవంపుగా ఉంది. మావయ్య గారు, ఈ శిశుద్రోహం తలపెట్టిన వారి తలలు తీసి కోట కొమ్మక్కడతాం. ఎంతమంది ఉండి కూడా నా గర్భ శోకం తీర్చలేకపోయారు. నా అదృష్టాన్ని ఆనందాన్ని ఎవరో దోచుకు వెళ్ళారమ్మా. పూర్వ జన్మలో ఏ తల్లి బిడ్డల్ని వేరు చేశాను. మహాపాతకు నన్ను చుట్టుతుంది. చూడమ్మా, ఈ శోకం మీ ఒక్కరిదే కాదు, పలనాటి శ్రీమతి. మేమంతా నీ బిడ్డలం కాదమ్మా. తమ్ముడు లేని కొరత మాకు ఉంది. ఎక్కడున్నా సరే బాలచంద్రుణ్ణి వెతికించి మీకు అప్పగిస్తా. మహారాజు మాట మన్నించండి అమ్మా. అజాత శత్రు అయిన అమాత్యుల వారి ఇంట ఇంత అన్యాయం జరిగిందంటే దేశానికి ఏదో అరిష్టం రాబోతున్నది. మహారాజా, మహారాజా, నాగులేడు పొంగి గ్రామాల మీద పడింది. ఏళ్ళు కోళ్ళు ఏకమయ్యాయి. తల్లులు బిడ్డలు పశువులు పక్షులు ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు. ఈ బ్రహ్మన్న గుండె పొడిచిన అదృష్టం తుడిచిన సహించాడు. కానీ అమాయకులైన నా ప్రజలు నీకేం చేశారు? సర్వసేనాని గారు, వెంటనే సైనికుల్ని ప్రజల సహాయార్థమై పంపించండి. వరద నివారణకు తగిన చర్యలు తీసుకోండి. కాదు, స్వయంగా వెళ్లి బాధితులకు సాయపడటం మన తక్షణ కర్తవ్యం. అమాత్యుల వారు, కొడుకుపోయిన శోకంతో కుమిలిపోతున్న మీరు నరసింహ పోయిన వాళ్ళ కోసం ఉన్న వాళ్ళని పోగొట్టుకొని నా దేశమే నా ప్రాణం, నా ప్రజలే నా సర్వస్వం. వాళ్ల కోసం నా కడపటి రక్తపు బిందువు ధార వస్తాను. నన్న మంత్రి గారు, దేవాలయం తలుపులు తీయించండి. ఈ నిరాశ్రయులకు నిలువ నీడ చూపించండి. వీలు లేదు కొమ్మరాజు గారు, ఇప్పుడు దైవ సమారాధన జరుగుతోంది. ఉపమంత్రి గారు, మీరే ఇలాంటి వీళ్లకు దిక్కెవరు? అందుకోసమని పరమ పవిత్రమైన ఈ సర్వకామేశ్వరాలయంలోనికి ప్రవేశపెట్టమంటారా? మహామంత్రి బ్రహ్మన్న గారు సెలవిచ్చారండి. మహామంత్రి గారే కాదు, మహారాజు గారు సెలవిచ్చిన ఈ శివాలయాన్ని అపవిత్రం చేయడానికి మేము తెగించాం. ఈ వన్య శంకరానికి మేము అంగీకరించాం. తప్పదు గోపన్న గారు.
భగవంతుడు మానవుని సృష్టించాడు మానవుడు మతాన్ని కల్పించాడు లోకజనకుడైన భగవంతుడు తన బిడ్డలైన ఇందరు నిరాశ్రయులకు చోటివ్వకుండా ఉంటాడు గోపన్న గారు కళ్ళు తెరచి కాలాన్ని పరిస్థితుల్ని గమనించండి వరదలొచ్చి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు ఇళ్ళు వాకిళ్ళు కొట్టుకుపోయి తలదాచుకోవటానికి జానెడు చోటు లేక అలమటిస్తున్నారు మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా సాటివారిని చూసి జాలిపడతాడే మీరెందుకింత కాఠిన్యం వహిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు సనాతన ధర్మపీఠాన్ని ఈ కృత సంప్రదాయంతో అపవిత్రం చేయమంటారా ఇందుకు మేము సమ్మతించాం కాలం మారినా మీ మనస్సులు మారలేదు గోపన్న గారు మతాల చాటున కులాల మాటున మీ వంటి మూఢభక్తులందరూ అమాయక ప్రజల కళ్ళు గప్పే కాలం దాటిపోయింది అడ్డు తొలగండి వీల్లేదు నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ కళంకం రాలేవారు గోపన్న గారు కాలాతీతమవుతున్నది మీ తర్కంతో మమ్మల్ని విసిగించకండి సర్వమానవ సౌభ్రాతృత్వమే మా ఆశయం సహజీవన ప్రతిష్టాపనే మా ధ్యేయం అదండి దేవాలయ ప్రవేశం చేయండి భక్తుల్ని అవమానించి నువ్వు బ్రతికిపోలేవు ఈ రాజ్యంలో పరమశివుడు ప్రళయతాండవం చేస్తాడు మా కోపాగ్ని జ్వాలలకు నువ్వు నీ అధికారం బలాబలై శూన్యంలో కలిసిపోతాడు జై హర హర మహాదేవ మధ్యాహ్న భోజన కాలే భగవన్నామ స్మరణ
ఎత్తు నాగమదేవి. మీరు అనంతరం సేవ చేశారంటే? గురుదక్షిణ అర్పించడానికి వచ్చానమ్మా. మీరు నన్ను అర్పించడమా? నాకు సకల విద్యలు, నాకున్న ఈ సమస్త ధన సంపదలు మీ గురుదక్షిణగా స్వీకరించి నన్ను కృతార్థరాలు చేయండి. ధన సంపద వాటిని నేనెన్నడైనా ఆశించానా అమ్మా? జరుగుతున్న అరాజకం, రానున్న మహోపద్రవం నీకింకా తెలియదు. నేడు పల్నాటి సీమకు దుర్గతి పట్టింది. క్షమించండి గురుదేవ, నిరంతర పరమేశ్వర ధ్యానంతో కాలం వెళ్ళబుచ్చుకునే నాకెందుకు జంజాటం? ఎందుక? బ్రహ్మన్న మంత్రి తన మాట ఎదురులేదనే దురహంకారంతో కులమత వ్యవస్థను కూకటి వేళ్లతో కూల్చివేస్తున్నందు. నాగమదేవి, ఆనాడు బ్రహ్మన్న నీ తండ్రికి చేసిన ద్రోహం మరిచిపోయావా? అతనిపై పగ సాధించడానికే కదా నా దగ్గర సామదాన భేద దండోపాయాది రాజకీయ విద్యలన్నీ నేర్చుకున్నావు. అనుగురాజు గారి దారపత్రం సంపాదించావు. అది ఆనాటి ఉద్రేకం గురుదేవా. నన్ను ఈ విషమలయంలోకి ఎందుకు లాగుతారు? పగ సాధించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ముక్త మోక్షమా? మన్నించండి. చిచ్చిపోతున్నప్పుడు ముక్కు ముసుకుని కూర్చుంటే మోక్షం వస్తుందనుకున్నావా? ముముక్షువులకు జ్ఞానయోగం ఎంతో కర్మయోగము అంతే. నీవు దేవాంశి సంపూర్ణం, విజ్ఞాన వైదుష్యాలలో సాటి లేని మీటమైన నీవు కర్తవ్యాన్ని విస్మరిస్తే నేనే కాదు దేవుని కూడా మన్నించను. పల్నాటి ప్రజల కోరిక దొరుకుతాను. పద తల్లి, పద. దీక్షించు తల్లి. సంపన్న గృహస్థులు, శివదీక్షాపరులు అయిన వీరందరూ మాతృభూమి అయిన పల్నాడు విడిచి బెలనాడో వేగినాడో పోదలుచుకున్నారు. అవునమ్మా, మహామంత్రి గారు రాజశాసనం చేస్తామని బెదిరించారు. ఇంకిక్కడ మేము ఎలా ఉండగలం? అందుకే శంకరం రాకముందే పరమేశ్వరు పడవలసున్నాం తల్లి. పల్నాటిలో పుట్టిన చిగురు కొమ్మకైనా చావుంటుంది. మీకెలా దాపురించింది వీరుత్వం? రాజశాసనం చేస్తే మాత్రం ధర్మహాని, కులహాని, దేశహాని జరిగేటప్పుడు ప్రాణాలు ఉండేలా రక్షించుకోవాలి కానీ పారిపోతానంటే. నాయకులు లేనప్పుడు ఏం చేయమంటారు? అగ్నిలో పడే మెడతల్లా మాడిపోమంటారా? విన్నావామ్మా, ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాలను రక్షిస్తావా, ఉపేక్షిస్తావా? వర్ణాశ్రమ ధర్మాలు నశిస్తే మన భారతదేశానికి ఇక వ్యక్తిత్వం ఏముంటుంది గురుదేవ? నన్నేం చేయమన్నారో సెలవివ్వండి. నీవే పల్నాటికి నాయకులు అరవై ధర్మతత్పరులైన ఈ ప్రజలందరినీ నశిస్తు తల్లి. అదే నేను నిన్ను ఆశించి గురుదక్షి. మీ అందరి ప్రోత్సాహంతో ఈ అవినీతికి కారకులైన వారి అంతు తెలుస్తాను. పలనాడి తని తాతగా ప్రజలని బ్రహ్మన్న సృష్టించనా, కలనైన పలనాడు సంకరమునే కానీను ఘోరాట వీస్తలికింద్రో లేద వర్ణ సంకరుల నా సామర్థ్యమే పారగా, కులధర్మంబులు కూలద్రోయుట మహా చిటగామారపాడు నివాసిని. నా పేరు ఆరవల్లి నాగమాంబ. సంతోషం. మీ ఆగమనానికి కారణం? మహారాజా, కీర్తి శేషులైన మీ జనకులు శ్రీ శ్రీ అనుగురాజులం గారు దయచేసిన ఈ వరపత్రాన్ని తెలిపించారు. రామభద్రరాజు గారు, సత్యత్రి మన్ మహామండలేశ్వర అయోధ్యా పురాజీశ్వరుడు పల్నాటి ప్రభువులు అయిన శ్రీ అనుగురాజులం గారు ఆనంద సంవత్సర కార్తీక శుద్ధ దశమి గురువారం ఆరవల్లి నాగమాంబ గారికి వ్రాయించి ఇచ్చిన రాజశాసనం. ఈయన మాకు మా ప్రభుత్వానికి అనేక విధాల సాయపడటమే కాక ఒకనాడు వేట సమయంలో దెబ్బులి వాతపడున్న మమ్మల్ని రక్షించి ప్రాణదానం చేశారు. అందుకు ప్రతిఫలంగా ఆమె కోరిన ప్రకారం 3 దినములు మా పల్నాటి రాజ్యము పాలించుటకు వరమేయటమైనది. నాగమ్మ గారి జీవితమున మేము గాని మా వారసులు గాని ఆమె కోరునప్పుడు 3 దినములు పల్నాటి రాజ్యపాలనం ఆమెకివ్వగలవారమని ఇందు మూలంగా శాసించడమైన ఇట్లు శ్రీ 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 అనుగురాజులం గారి వ్రాలు. మీరు మాకు చేసిన మహోపకారానికి మేము ఎంతో భయపడి మహాసభికుల నేడు చాలా ధర్మపాలకులైన మా తండ్రిగా
విపక్షీయులు ఆడిన మాట తప్పరు. కనుకనే వారి కీర్తి చంద్రికలు దిగంత వ్యాప్తమై వెలుగుతున్నాయి. నాగమ్మ గారు, దయచేసి సింహాసనం అధిష్ఠించండి. మహారాజా, మీ సింహాసనం అధిష్ఠించే అపేక్ష నాకు లేదు. రాజమర్యాదను తెలియని దాన్ని కాదు, మీ రాజముద్రికి నిప్పించండి చాలు. అవశ్య. వీరభద్ర, అమ్మా, ఈ రాజముద్రికను భద్రంగా ఉంచుకుని పరివారంతో వెళ్ళి నా ఆజ్ఞ పాలించు. అలాగేనమ్మ. నాగమ్మ గారు, సింహాసనం అధిష్ఠించ నిరాకరించిన మీరు రాజముద్రికను కోరడంలో ఆంతర్యమేమిటి? నేను స్వార్థరహితం. ధర్మసమ్మతమైన నా ఆశయం మీకు త్వరలోనే తెలుస్తుంది. మంచి. ఆవేశించండి. హృదయ విదారకమైన మీ గోడు వింటూ ఉంటే నాకేమో వెర్రెత్తినట్టుగా ఉంది. మీరు సరిగా చూచారా? రాజభట్లు వచ్చారా? మా కళ్ళారా చూచాం బాబు. రాజముద్రిక తీసుకుని రాజభట్లే వచ్చారు. లేకపోతే ఊరుకుంటావా బాబు? ముఖ్యంగా వైష్ణవం పుచ్చుకున్న మా ఇండ్లనే మా పొలాలనే దోచారు స్వామి. శ్రీమన్నారాయణ లాంటి మిమ్మలను తలచుకుని ఊరుకున్నాం గాని, లేకుంటే మహారాజు రాజ కుటుంబాన్ని సాధించండి. సాధించండి. మీరు నన్ను పొగిడి మహారాజును రాజకుటుంబాన్ని తెగిడితే సంతోషిస్తారనుకున్నారా? హర్షిస్తారనుకున్నారా? మహారాజు అన్యం పుణ్యం విరుగని అమాయకుడు. ఇదెవరో దుర్బుద్ధులు చేయించిన పని. నేనే స్వయంగా రాజమందిరానికి వెళ్ళి అరాచకం ఏమిటో తెలుసుకుని వస్తాను. శాంతించండి. వెళ్ళండి. మొన్ననే కదా నాగులేటి వరద బాధితుల కోసం అవన్నీ వినియోగించాం. పేరు ప్రజలది. ఉన్నదంతా మీ మంత్రి బ్రహ్మన్న గారు చాపకూటి సంతర్పణలకు వెచ్చించారు. కొత్తగా సంక్రమతల్లో కలిసిన దొంగ భక్తులకు నిలువు దోపులిచ్చారు. ఇప్పుడు ఏ శత్రురాజులైనా దండెత్తి వస్తే ఏమవుతుంది? ఎంత సంక్షోభం కలిగించిందో మీరు గ్రహించారా? ఈ పరిస్థితుల్లో నేనే కాదు, మాతృభూమిని ప్రేమించే ఏ దేశ భక్తులైనా చూస్తూ ఊరుకోలేరు మహారాజా. ఏమిటి అరాచకం? అమానుషం, పట్టపగలే బందీ కోట్లు, ప్రజలపైన అత్యాచారాలు. అదే మేము అడుగుతున్నాం. అడగవలసింది నువ్వు కాదు. సైన్యాధ్యక్షులకు సభా మర్యాద తెలియదనుకుంటాను. సభా మర్యాదలు ఆరదాన్ దగ్గర నేర్చుకోవలసినంత దుర్గతి మాకు పట్టలేదు. మామయ్య గారు, తొందరపడకండి. నాన్నగారి వరపత్రాన్ని గౌరవించి 3 దినముల పాటు ఈ రాజ్య పరిపాలనాధికారాన్ని వీరికి అప్పగించవలసి వచ్చింది. ఏమిటి, అధికారాన్ని అప్పగించావా? ఈ సాహస కార్యం చేయబోయే ముందు అమాత్యులైన బ్రహ్మన్న గారితో గాని, మీ మాతృశ్రీ విద్యల దేవితో గాని సంప్రదించావా? పెద్దవాళ్ళం మేమంతా ఏమయ్యామనుకున్నాం. అవకాశం లేకపోయింది. పెద్దలైన మీరంతా దేశంలో సుంకం వసూలు చేయడానికి వెళ్ళి ఉన్నారు. అయినా ఇందులో తప్పే ఉంది. పితృవాక్య పరిపాలనలో ధర్మశీలుడైన మా అన్నగారు అయోధ్యావాసుల సత్సాంప్రదాయాన్ని అనుసరించారు. సర్వసేనాని గారు స్వసాంప్రదాయాన్ని మర్చిపోవడం ఆశ్చర్యంగానే ఉంది. బాబు నీ అధిక ప్రసంగం. మామయ్య గారు, ప్రస్తుత పరిస్థితులు మర్చిపోయి మాట్లాడుతున్నా. నరసింహ, దుర్మార్గుల బారి నుండి దేశ ప్రజలను రక్షించే సర్వసేనాధిపతిగా మాట్లాడుతున్నాను. చాలా సంతోషం. కానీ ప్రస్తుతం శాసించవలసింది నేను, తలవంచవలసింది మీరు. మహారాజు గారి అభిప్రాయం కూడా ఇదేనా? మహారాజా, చాలా మంచి. ఇది దానపత్రాన్ని గౌరవించడం కాదు, ధర్మపీఠాన్ని అవమానించడం. శనం. విన్నారా మహారాజా కొమ్మరాజు గారి మాటలు? ఎన్నాళ్ళైనా మీరు వారి చేతుల్లో కీలుబొమ్మలుగా ఉండాలని వారి అభిప్రాయం. వారి కుట్రలు కుయుక్తులు మీరు గ్రహిస్తున్నారని వారి భయం. కుట్రలేమిటి, కుయుక్తులేమిటి? అవన్నీ ఈ రాజ్యసభలోనే చెప్పమంటారా మహారాజా? నాగమ్మ గారు, మా రహస్య మందిరానికి దయచేయండి. చిత్తం. మీ మాతామహులు చందవోలు మహారాజులు సూత్రవంశజులని ప్రతీతి. కానీ విద్యలదేవి, ఆమె కుమారులు సుక్షత్రియులమని చెప్పుకుంటున్నారు. వారికి పరమాప్తులైన మీ మహామంత్రులు, సైన్యాధ్యక్షులు ఉత్తరోత్తర మలిదేవున్నే పల్నాటి రాజ్యానికి ప్రభువుని చేస్తే మీరేం చేయగలరు? మలిదేవు? అవును,
మన చుట్టూ ఉన్న మండలాధీశ్వరులంతా మహాబలవంతులైన వీరశైవులే. కానీ ఆ సత్యాన్ని విస్మరించి ఆ మతాన్ని అవమానిస్తున్నారు అమాత్యుల వారు. ఇది కారణంగా పెట్టుకుని శత్రురాజులు మీపై దండెత్తి వస్తే మీరేం చేయగలరు? అందుకే శృతి ఇంతకు ముందే మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను. ఇక నాకు సెలవు. నాగమ్మ గారు, మమ్మల్ని ఇటువంటి అయోమయ స్థితిలో వదిలిపెట్టి మీరు వెళ్ళిపోవడం భావ్యం కాదు. ఇంతకాలం మమ్మల్ని కన్న తండ్రి వెలిపించిన బ్రహ్మన్న గారు, కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన కొమ్మరాజు గారు మా వెనుకే మాకు ఇంతటి ద్రోహం తలపెడుతున్నారని కలలోనైనా ఊహించలేకపోయాను. మీరు మా కళ్ళు తెరిపించారు. సరే, నేటి నుండి మీరే మాకు మహామంత్రినిగా ఉండి మమ్మల్ని ఒక ఒడ్డుకు చేర్చండి. మహామంత్రి మహారాజా, క్షమించండి, మీరే అలా అంటే మమ్మల్ని ఇంకా రక్షించగలవారెవరు? యువరాజా, నాగమ్మ పేరుతో పెరిగినందుకు నాగుపాములా క్షమారహితం. నన్నెవరైనా అవమానిస్తే సహించలేదు. పైగా పదవులు అలంకరించిన మీ మహామంత్రులను సేనాధిపతులను ఎదిరించే అధికారం నాకేది? మీకు అటువంటి సర్వాధికారాలు మేమిస్తున్నాం. జయము జయం మహారాజా. మహామంత్రి బ్రహ్మణ గారు సభామండలికి వేంచేశారు. వస్తున్నాం. నాగమ్మ గారు, మమ్మీ విషవలయం నుంచి మీరే తప్పించాలి. బ్రహ్మన్న గారిని ఎదిరించి మేము సమాధానం చెప్పలేదు. మా పక్షాన వారితో మీరే వాదించాలి. మీ మాట మేము కాదనమని ప్రకరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాం. సరే మహారాజా, మీరింతగా సెలవిస్తున్నప్పుడు కాదనగల్లా. చాలా సంతోషం. ఏం చేసామంటారు బ్రహ్మన్న గారు? అంటరాని వాళ్లను ఆలయంలో ప్రవేశపెట్టామంటారా? చాపకూటి సిద్ధాంతాన్ని లేవనెత్తామంటారా? అవన్నీ మహాపచారాలంటారా? నిస్సందేహంగా ప్రజల్లో మతద్వేషాన్ని పెంచి ప్రజల్ని పరమేశ్వరుణ్ణి అవమానించారా లేదా? తరతరాల నుండి వస్తున్న ఆచారాల్ని గోటితో తృంచివేయాలనుకోవడం వెర్రితనం. ఒకవేళ మీరందుకు పూనుకున్నా ప్రజలు సమ్మతించరు. బలవంతం బ్రహ్మనాయని సిద్ధాంతం కాదు నాగమ్మ గారు, అజ్ఞానం, అంతరానితనం అంతరించిపోవాలి. జాగృతమైన పల్లాటి ప్రజల జీవన స్రవంతి అమృతవాహిని అయి మానవాళికి మార్గదర్శకంగా నిలిచిపో. ఈ ధర్మచ్యుతి భరించలేని ప్రజలు వలసపోవడానికి మీ ఆశయాలు మార్గదర్శకంగానే ఉన్నాయి. నాగమ్మ గారు, దేశ కళ్యాణం కోసం జరిగే ఏ ఉద్యమమైనా ఆదిలో కొంతమందికి బాధగా కనిపించవచ్చు. దానిని అవకాశంగా తీసుకుని స్వార్థ పరులు కొందరు గోరంతలు కొండంతలు చేయవచ్చు. మీరు చాలా పొరపడుతున్నారు. పల్నాటి ప్రజలంటే కులభ్రష్టులు, ధర్మభ్రష్టులు, వర్ణశంకరులు అయిన మీ అనుచరులే అనుకున్నారా? అయితే ఇందుకు వ్యతిరేకులైన ప్రజల్ని అవమానించి బహిష్కరిస్తారా? మీరు శృతి మించి మాట్లాడుతున్నారు. శాంతించండి అమాత్యుల వారు, నాన్నగారి వరపత్రాన్ని గౌరవించవలసి వచ్చింది. విన్నాం. మాకు చెప్పవలసింది దోపిడీల సంగతి. అందుకు సమాధానం చెప్పవలసింది నేను. నేను మహారాజులను అడుగుతున్నాను. బ్రహ్మన్న గారు, మహారాజుల పక్షాన్ని నేను సమాధానం చెప్తున్నాను. మీరు చెప్పగల సమర్థులే. మీ ప్రతిభా విశేషాలు ఇదివరకే విన్నాము, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. పల్లాటి ప్రజల గోడు ప్రభువులకు మనవి చేస్తున్నాం. కర్మాధర్మ నిర్ణయం చెయ్యవలసినది. ఆ ధర్మాధర్మాలేమిటో నేనే చెప్తాను. అనాది నుంచి వస్తున్న ధర్మాలైతే అందరికీ తెలుస్తాయి. మీరు కొత్తగా సృష్టించిన ఈ ధర్మాలు ఎవరికి తెలుస్తాయి? ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలకు కల్లోలాలకు కారణం ఎవరంటారు? మీరే. ఈ అభియోగాలన్నీ మీరు నమ్ముతున్నారా? నా దేశభక్తిని శంకిస్తున్నారా? ఏమిటి అవమానం మహారాజా? ఎందులకి మౌనం?
మౌనం అంగీకారానికి సూచనేనని పాపం బ్రహ్మన్న గారికి తెలియదు కాబోలు. అంటరానితనం పుటడుసులో దిగబడ్డ కడజాతులకు ముక్తి కలుగజేసి ప్రజల రక్తము ద్రావు రణపిశాచముల దశ దిశాంతములకు తరిమివేసి పసివారలగు మిమ్ము పసివారలగు మిమ్ము పరిపాలకుల చేసి కులమత ద్వేషాలు కూల ద్రోసి సకల మానవులకు సౌఖ్యప్రదంబైన విశ్వశాంతి జ్యోతి వెలుగజేసి పావనం బగు మానవత్వము సృజించి ధర్మమును ప్రతిష్ఠించు ఉద్యమమునాది దానికపకృతి చేయు శాత్రవుల నడుమ రాజభక్తిని శంకించు రాజ్యమందు మంత్రిగా నుండజాలను మానవేంద్ర సంతోషించాను గాని పరిపాలనా విధానాన్ని తారుమారు చేసి మన క్షేమం కోరే వారిని దూరం చేస్తామనుకోలేదు. ఇప్పటికైనా మించిపోయింది. బ్రహ్మన్న గారికి క్షమాపణ చెప్పి వెంటనే వారిని ఇక్కడికి పిలిపించు. చూడమ్మా, రాజకీయ రంగంలో ఒక్క మార్పు జరగడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఎన్ని ఉన్నా సరే అలా జరగటానికి వీల్లేదు. నేను పట్టమహిషిగా శాసిస్తున్నాను. చేసిన తప్పు దిద్దుకు. మీరా పట్టమహిషి? ఏనాడు పూజ్యులైన మీ భర్తగారు మరణించారో ఆనాటితోనే మీకు అర్హత అంతరించింది. కాళీశ్వరి అధిక ప్రసంగం. మీ దుస్తంతంతో రాజకుటుంబాన్ని మూడు ముక్కలు వారి చక్కలు చేయడానికి దాపురించావు. నలగామ, నీ ఎదుట ఈమెను నేను అవమానపరుస్తుంటే సహించుకుంటావా? సత్యమందు ధర్మమందు విశ్వాసమున్నవారు నిర్భయంగా నిజం చెప్పే వ్యక్తిని శిక్షించగలరా అమ్మా? ఓహో, నీకు నాగుపాము విషం పూర్తిగా తలకెక్కింది. నీ దృష్టి చెదిరిపోయింది, నీ వివేకం నశించింది. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన బ్రహ్మన్న గారినే పరాభవించావు. ఇంకా మాకు మాత్రం గౌరవం దక్కుతుందా? ఈ నాగుబాబు పరగనీడన నా బిడ్డల ప్రాణాలైనా దక్కుతాయా? ఇంకెందుకు వెంటనే నా పుత్రుడు మలిదేవాదులకు ఏమిస్తావు? ఆ రాజ్యభాగం ఇచ్చి రాజకీయాలు అర్థం చేసుకోకుండా మీరు ఎంత పరుషంగా మాట్లాడినా నేను ఎదురు చెప్పలేను. అమ్మా, ఇదే మీ తుది నిర్ణయమా? అవును. బ్రహ్మన్న మంత్రి లేని నీ ఆశ్రయంలో నేను నా బిడ్డను ఒక క్షణం కూడా ఉండలేవు. అయితే మాచర్ల రాజధానిగా అందుకు సంబంధించిన రాజ్యభాగాన్ని మా సోదరులు పరిపాలించుకోవచ్చు. తల్లి చె
చేయవలసిన పని ఇదేనా అమ్మా? ఏదైనా బిడ్డలు తప్పు చేస్తే సానునయంతో చక్కదిద్దుకోవాలి, కానీ కాదని విడిపోయే కాఠిన్యం కూడదమ్మా. ఆనాడు ఆనాడు పూజ్యులైన అనుగురాజు గారికి ఇచ్చిన మాట కోసం ఈ పల్లాటి సీమను అఖండంగాను ఆదర్శవంతంగాను తీర్చిదిద్దాలని ఇన్నాళ్లుగా నేను చేసిన తపస్సంతా వృధా చేస్తారా? ఇది అధర్మం అమ్మా. ఏది అధర్మం? నా కళ్ళ ముందే నా బిడ్డల్ని చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం ధర్మం అంటారా? పదవులు పోయి పరువులు పోయి ఆ నాగమ్మ అడుగులకు మడుగునొత్తుతూ బాలికల్లా పడి ఉండటం ధర్మం అంటారా? చెప్పండి బ్రహ్మాండ గారు. అది కాదమ్మా, ఈ పల్నాటి విభజన ఎంత భయంకరమైనదో ఊహించారా? తరతరాల నుంచి ఈ సీమను వర్తిల్లిన వంశాలు, కుటుంబాలు పుట్టిన గడ్డను మెట్టిన భూమిని వదలి ఆత్మ బాంధవ్యాలు తెంచుకొని విడిపోవడం ఎంత బాధాకరమైనదో గ్రహించారా? మీరు 1000 చెప్పండి, 100 చెప్పండి, ఇంతకంటే నా బిడ్డల క్షేమానికి మరో మార్గం లేదు. లేదమ్మా, కేవలం స్వార్థంతో మీ వంటి వారు ఇంత అన్యాయానికి పూనుకోవటం మంచిది కాదు. అన్నదమ్ములైన వారు రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి ఉండాలని కోరుకోవాలి, కానీ కురుపాండవుల్లా వీరు కావాలని మీ వంటి తల్లి కోరుకోకూడదమ్మా. అందుకరాజు బిడ్డలందరూ తమ భాగం పంచుకుంటే ఇక ఈ పల్లాటిలో మిగిలింది ఏమిటి? మనకు బిడ్డల క్షేమం కంటే దేశక్షేమమే ముఖ్యమా? బ్రహ్మన్న గారు, దేశం కోసం నా బిడ్డల్ని బలిపెట్టమనడం మీకు భావ్యం కాదు. ముక్కు పచ్చలారని ఈ పసి కందుల కోసమే ఆనాడు నా భర్తతో సహగమనం చేయకుండా ఇలా జీవచ్ఛవల్లా బ్రతుకుతున్నాను. నా బిడ్డలకి రక్షణ లేనప్పుడు నాకు ఈ రాజ్యము వద్దు, ఈ రాణివాసము వద్దు. ఈ పసి పాపాన్ని తీసుకుని అరణ్యవాసానికి పోతాను. మనసులు విరిగాక మనుషులు కలిసి ఉండటం సాధ్యం కాదన్నయ్య, నాకు అడ్డు చెప్పకండి. అమ్మా, పంతాలకు పోయి పల్లాడు పంచుకుంటే ప్రజలు కష్టాల పాలవుతారు, అవకాశవాదులు విజృంభిస్తారు. ఇది పాలకులకు క్షేమం కాదమ్మా. అమ్మా, మాకు అనుగురాజు బిడ్డలందరూ ఒకటి. అందుకే ఆనాడు నా భర్తకిచ్చిన మాట నిలుపుకోమంటున్నా. నరగామ నరసింహులను ఎలా పెంచి పెద్దవారిని చేశారు, అలాగే మలిదేవుల్ని కూడా సంరక్షించి మా చర్లను మరో రాజ్యంగా నిలుపుమని నిస్సహాయురాలిగా మిమ్మల్ని అర్పిస్తున్నాను. ఆ చిన్న కేశవుల కృప ఎలా ఉంటే అలా జరుగుతుంది. యువరాజా, మీరింకా ఇక్కడే ఉన్నారా? ఉండక ఎక్కడికి వెళ్ళమన్నారమ్మా? ఎక్కడికి వెళితే మాత్రం నాకు ఇక ఏముంది? మీ మాటలు నాకు అర్థం కావడం లేదే, ఈ నిరాశకు కారణం? నాగమ్మగారు, మీరు మహారాజును ఉద్ధరించారు, భాగం పంచుకొని విద్యాదేవి తన కొడుకులను ఉద్ధరించుకుంది, మధ్య ఎందుకు కొరగాని వాళ్ళం మేమే కదా. దయచేసి మీరైనా మా భాగాన్ని మాకు పంచిపెట్టించండి. యువరాజా, పల్నాడు బ్రద్దం చేయడానికే నేను మంత్రిత్వం స్వీకరించానని మీ అభిప్రాయమా? కాకపోతే మలిదేవాదులకు మాచల్ల పంచిపెడితే మీరెందుకు అంగీకరించారు? సాధించండి, మీకు అర్థమైంది ఇక్కడేనా? నా అంగీకారం పనిమిత్తం ఎవరికి? మహారాజు మాచర్లు ఇచ్చారు, మీరు ధనరాశులు ఇచ్చారు, నేనైతేనా పల్నాటి సీమలో పచ్చడి మట్టి కూడా వేర్పడటానికి అంగీకరించాను. ఏనాటికైనా మాచర్ల గురుగాల్లో ఏకమైనాడే నా మనసుకు శాంతి. భవిష్యత్తులో మీరు పల్నాటి సీమను ఏకఛత్రంగా పాలిస్తారనుకున్నాను, కానీ నాకు భాగం ఇప్పించండి అని అడిగే అల్పత్వం మీలో ఉంటుందని నేను ఎన్నడూ అనుకోలేదు. చిచ్చి, మీకు భాగమే కావాల్సి వస్తే వెళ్ళి మీ అన్నగారిని అడగండి. వెళ్ళండి. క్షమించండి, మీకు నాయన ఇంతటి అభిమానం ఉందని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఎంతటి అభిమానం ఉండకపోతే మిమ్మల్ని యువరాజా అని సంబోధిస్తాను. మీ సామర్థ్యం నేను ఎప్పుడూ అర్థం చేసుకున్నాను. పేరుకు మీ అన్నగారు ప్రభువే గాని తెత్తనం అంతా మీదేగా. ఇప్పుడు మీకేం లోపం వచ్చిందని? అయినా మహారాజుకు మాత్రం ఎవరున్నారు? అత్తింటికి వెళ్ళవలసిన ఒక్కగానొక్క కూతురు, ఆ తర్వాత ఈ పల్నాడు రాజ్యం అంతా మీదే కదా యువరాజా. అవునమ్మా, మీ మనోభావం నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక మీ ఆజ్ఞ శిరాక్షరంగా పాటించి శిరస వహించకపోతే నా పేరు నరసింహరాజు కాదు.
అన్నదమ్ములు విడిపోయి కొన్ని సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. బ్రహ్మనాయుని మంత్రిత్వంలో మాచర్ల మహానగరం అయ్యింది. మలిదేవరాజుకు పట్టాభిషేకం వివాహం నిశ్చయమైనది. అభివాదాలు మహారాజా. మన అలరాజన్నయ్యా. అలరాజా గుర్తించడం లేకపోయారు. ఎంత పెద్దవాడవయ్యావు. రాచమల్లు అనే బిరుదు కూడా పొందాడన్నయ్యా. నీకన్నా చిన్నవాణ్ణి, నన్ను అంతగా పొగడకండి మావయ్య. చూసావా నరసింహ, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని వినయంలోనూ విద్యలోనూ తండ్రినే మరిపించాడు. నాయన, పూజ్యురాలైన తల్లిగారు, పితృ సమానులైన బ్రహ్మనాయనులం గారు, చిరంజీవులు తమ్ముడు, అందరూ క్షేమమే కదా. తమ దయ వల్ల అందరూ క్షేమంగానే ఉన్నారు. మీకు ఈ శుభలేఖ అందజేయమన్నారు మహారాజా. శుభలేఖ? మీ చేతితో స్వయంగా మీ తమ్ముడు మలిదేవుని వివాహము, మాచర్లకు పట్టాభిషిక్తుని చేసి ఆశీర్వదించి మమ్మ ఆనందింపజేయ కోరుతున్నాము. ఇట్లు మాతృశ్రీ వీర విద్యాదేవి. చాలా సంతోషం నాయన. మాతృశ్రీ కోరికను మేము కాదనగలమా? ఆనాటికి తప్పకుండా వస్తాం. తీసుకోమనండి నాన్న. నీవే చెప్పమ్మా, సిగ్గెందుకు? నీ బావ అలరాజేగా. తీసుకోనైనా, పేరమ్మ అంత ప్రేమతో ఇస్తుంటే ఉపేక్షించకూడదు. బురజాల వచ్చినందుకు గుక్కడి మంచినీరు ఇస్తే సరిపోనే. ఒక చుక్క కూడా నీళ్ళివ్వరు బురజాల వారు. బంధువులకు ఫలరసం ఇవ్వడమే ఆచారం. తీసుకో అన్నమ్మా. ఏమిటి రాచనగరు విశేషాలు? మహారాజు మాచర్ల ప్రయాణం అవుతున్నారా? ఏమోనమ్మా, వారి సంగతి నాకు తెలియదు. కానీ రాకుమారి మాత్రం మాచర్ల పెళ్లికి వెళ్తామని అందరికీ చెబుతున్నారు. ఆమెకెందుకు ఆ ఊపలాట? అల్రాజు గారు వచ్చారు కదా, ఆయన మీద రాకుమారి మనసు పెట్టుకున్నట్టున్నారమ్మా. సరే, నలుగురిలో నవ్వుల పాలు కావద్దంటాను మహారాజా. అదేమిటి నాగమదేవి? అవును, మన కాగర్భ శత్రు అయిన కళ్యాణ పురాధీశ్వరుని కుమార్తెను మలిదేవుడు వివాహం చేసుకోబోతున్నాడు. మనకు పగవాడైన వీరసోముడు మలిదేవులకు మాత్రం కాడా? అయినా దేశంలో ఇంతమంది రాకుమార్తెలుండగా ఏరి కోరి ఈ సంబంధం ఎందుకు నిశ్చయించాలి? పోనీ నిశ్చయించారే అనుకుందాం. తండ్రి తర్వాత తండ్రి మిమ్మల్ని సంప్రదించారా? లగ్నాల విషయంలో లేని ఈ పెద్దరికం అక్షింతలు వేసేటప్పుడు మాత్రం ఎందుకు కావాల్సి వచ్చిందో. ఏది ఏమైనా ఈ వాతావరణంలో మీరు మాచర్ల వెళ్ళడం ఏమాత్రం హర్షించదగింది కాదు. నీవేమిటి హర్షించావు, ఎప్పుడు హర్షించావు? మా పల్లాటి సీమ పచ్చగా ఉండటం హర్షించావా? 10 మంది పొత్తుగా ఉండటం హర్షించావు? మా రాజు కుటుంబం తామర తంపరలై కలకల్లాడుతూ ఐకమత్యంతో ఉండటం హర్షించావా? మా రాజు కుటుంబంలో చీలికలు తెచ్చిన దానవు నీవు, అన్నదమ్ముళ్ళు విడగొట్టిన దానవు నీవు, పల్నాటిని చెక్కలు ముక్కలుగా చేసింది నీవు. అమ్మా. నాన్నగారు, మీరు ఈ నాగుపావు దుర్బోధని నమ్మడం నేను సహించలేను. చాలించు, పెద్దవాళ్ళని ఎదిరించడం ప్రజ్ఞనుకున్నావా? పసిపిల్ల, సాధక బాధకాలు నీకేం తెలుసు? నాకేమీ తెలియవు నాన్నగారు, తెలుసుకోవలసిన పని కూడా లేదు. మీరు వచ్చినా రాకపోయినా నేను తప్పకుండా మాచర్ల వెళ్ళదలుచుకున్నాను. అందుకు తగ్గ ప్రయాణ సన్నాహాలు చేయించండి. వీలు లేదు రాకుమారి, ముఖ్యంగా నువ్వే వెళ్ళకూడదు. పొద్దండానికి నువ్వెవరు? నేను వెళ్ళి తీరుతాను. ఎలా పెడతాం? నిన్ను అలరాజుకిచ్చి వివాహం చేసి మీ ఇద్దరికీ పల్నాటి రాజ్యం అప్పగించి మహారాజు విశ్రాంతి తీసుకోవాలని చూస్తుంటే అంతవరకు మహారాజు మర్యాదను దక్కనిచ్చేట్టు లేవే. మనసారా వలచిన ఏ సామాన్య కన్య కూడా ఇటువంటి పనికి సాహసించలేదే. మానాభిమానాలు గల రాకుమార్తెవు, నీకు ఇటువంటి దుడుకుతనం తగునా? మీ వివాహానికి మాచర్లలో ఉన్న బంధుజనులంతా సపరివారంగా రాకపోతారా? మరలా మాచర్లా గురజాలా ఏకం కాకపోతాయా? ఎందుకు ఈ తొందర? నువ్వే యోచించుకో. పిచ్చి పేరమ్మా. నాగమదేవి, నీవు సాక్షాత్తు ఆదిశక్తి అపరావతారం కాని మనోమతురాలు కావు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన దివ్యమూర్తి. ఇంతవరకు నా మనోగత భావం ఎవ్వరికీ చెప్పలేదు. అక్షరాల నా మనస్సు చదివినట్లు నీవు వ్యక్తం చేసి
నన్ను నా బిడ్డను ఉద్ధరించావు. మా మనోరథ నెరవేరడానికి, మా మర్యాద నిలుపుకోవడానికి ఇక మీదట కర్తవ్యం కూడా నీవే చెప్పమ్మా. క్షమించండి మహారాజా, నా హితోపదేశాలు ఒక్కొక్కప్పుడు చాలా కటువుగా ఉంటాయి. అలా అనుకు నాగమదేవి, స్వార్థరహితమైన నీ మనఃప్రవృత్తి నాకు తెల్లమై ఇక మీదట మీరు ఉపదేశించడం కా శాసించండి. కృతజ్ఞరాని. నాగమదేవి, ఏమిటమ్మా ఇది? నువ్వు ఈ మహత్తర ఆశయం కోసం ఈ మహామంత్రిని పదవిని స్వీకరించావు, అది మర్చిపోయి వర్ణ సంకరులైన మాచర్ల వారిని గురదాల వారితో పుత్తు గడిపి శుభకార్యాలు చేయిస్తూ సంతోషిస్తున్నావా? శాంతించండి గురుదేవా, మీరు త్వరపడి నన్ను అపార్థం చేసుకోవచ్చు. ఆలోచన లేకుండా ఈ నాగమ్మ ఏ పని చెయ్యదు. వీరభద్ర అమ్మా, శుభకార్యానికి కావలసిన వారు రావలసిన వారు అంతా వస్తున్నారు. రేపు మగపిండి వారి విడిది ముందు కోడి పందాలు జరిపించాలి. ఎవరితోనమ్మా? ఎవరితోనూ కాదయ్యా, మీరో మీరే. ఆ వివరాలన్నీ చెప్తాను, రండి గుర్తురా.
వాటి మిద్దెలకు వాసాలు లేవు, మా చెర్ల కోళ్లకు రోసాలు లేవు. ఏమిట ప్రేలాపన, మా చెర్ల కోడితే మడమ తిప్పుతుందా, ఎదుటి కోడిని ఎగురిస్తుందా? మాచర్ల కోడి పుంజు ఒక్కటొస్తే చాలు, మీ గురిజాల కోళ్లను గోటితో కొడుతుంది. అనుజ్ఞ ఇవ్వండి మహారాజా, వారి నాలుకలను వేయి చిరుకలు చేస్తా. శాంతించవయ్యా కన్నమ్మదాసు, కోడిపోరు వినోదంలో కోపాలు పనికిరావు. ఆ దౌర్భాగ్యమైన కోడి పుట్టింది గురిజాలలో కాని మాచర్లలో కాదు. మా గడ్డలో పుట్టినవి తిండిబోతులు పారుబోతులు కావు కన్నమ్మదాసు, నిగ్గు తేలిన నెమలి తేగలు. నెమలి డేగల నీటి కాకుల. ఇక్కడి మనుష్యులకు కోడి పుంజులకు వెన్ను పడవటం తెలుసు గాని ఎదురు నిలిచి పోరాడే పౌరుషాలు ఎక్కడివి? పౌరుషానికి మా మాచర్ల పోతుగడ్డం. పోతుగడ్డే, మరిప్పుడు తెలిసింది మాచర్ల ప్రతాపమేగా. నాగమ్మ గారు, ఇదెవడో తలమాసిన వాడు తెచ్చిన పూరి కోడి, అంత మాత్రం చేత మాచర్లను పెంచిపరచకండి. నిజంగా మాచర్ల ప్రతాపం చూడదలుచుకుంటే మా కోడి పుంజుల్ని తెప్పిస్తాం. తెలిపించండి. మేం వెనుదీస్తామనుకుంటున్నారా బ్రహ్మణ్య గారు? ఈ 16 దినాల పండుగ వెళ్లకుండానే కోడి పందేలు దొరికిద్దాం. తెప్పించండి మీ పుంజుల్ని. అలాగే నరసింహ. అయ్యో, ఎందుకు బ్రహ్మణ్య గారు ఈ పట్టుదల? యూదాల వల్ల ఉద్రేకాలు రేగి నల చక్రవర్తి పాండవులు రాజ్యాలు పోగొట్టుకుని అరణ్యాల పాలైన. నాగమ్మ గారు, చేతలైతే మీ మహారాజును ఈ పందానికి ఒప్పించండి. నాగమదేవి గారి మాటంటే నలగామరాజు గారి శాసనమే అనుకోండి తమ్ముడు గారు. అయితే మేము సిద్ధమే. మరి దేవరాజులు అంతగా ఉపలాట పడుతుంటే మేం మాత్రం కాదంటామా? అలాగే ఈ పండుగ నిశ్చయం చేద్దాం. బ్రహ్మన్న గారు, నేటి 10వ నాడు సప్తమి గురువారం కోడి పందాలు ఏర్పాటు చేస్తున్నాం. చలో తొందరపడ్డారు మహారాజా. లేదు బ్రహ్మన్న గారు, నేను చాలా శాంతించాను. ఆమె మాచర్లను అవమానించినప్పుడే తల తెగవేద్దామనుకున్నాను. అది అంత సులభం కాదు మహారాజా. నాగమ్మ అంగరక్షకుడు వీరభద్రుని బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆమె మీద ఈగను వాలని పడు అనాథ శిశువుగా తెచ్చి కుక్క పాలతో వాడిని పెంచింది. అది వాడి విశ్వాసం. మీరు విన్నారా? ఏమిటి? గెలుపు కోసం బ్రహ్మన్న గారు దేశ దేశాలు గాలించి మెరికల్ లాంటి కోడి పుంజులు తెప్పించారట. చాలా సంతోషం. వాటికి తానే స్వయంగా శిక్షణ ఇస్తున్నారట. అలాగా? అందులో పానుగంటి చిట్టిమల్లు పేరొందిన పందెపు కోడట. కావచ్చు. గడువు దగ్గర పడుతున్నా మీరింతవరకు ఏ ప్రయత్నమూ చేయలేదు. లేదు. ఇదేం పుంజమ్మా, ఇది మనల్ని ఒడ్డెక్కిస్తుందా? బాగా అమరింది. కోడి పోరు పూర్తి అయ్యే వరకు నిలుస్తుందా? నిలుస్తుందమ్మా. మళ్ళీ మనం విడదీసే వరకు పట్టిన పట్టు వినోదు. చూడండి, బాగుంది. అన్నట్టు నువ్వు కవచం చేసిన చంద్రయ్యకి ఏదైనా బహుమానం ఇచ్చి ఉండాలిగా. శివ, ఏం చేస్తాం? తప్పదు మరి. వాడెక్కడైనా ఈ రహస్యం బయటికి కక్కితే చాలా ప్రమాదం కదూ నరసింహ. అవునమ్మా, ఇప్పుడు పానుగంటి చిట్టి మల్లే కాదు, పక్షిరాజైన ఆ గరుత్మంతుడు దిగొచ్చిన భయం లేదు. వాళ్ళ ప్రయత్నాలు విని వాళ్ళ కూడా జయిస్తుందేమోనని ఆందోళన చెందాను. క్షమించండి. పందెం ప్రారంభించమంటారా? ఓపన్న. ప్రారంభించవచ్చు. చిట్టిమల్లు మాచర్ల ప్రతిష్ట నీ మీద ఉంచుతున్నా. Ha ha ha!
రండి. గురజాల నెమలిడేగా బరిలోనే ఉండాలి. కానీ అది పారిపోయింది కనుక మలిదేవ మహారాజు ఓడిపోలేదు. ఆగండి. ఆయన నెమలిడేగలో ఏదో మోసం ఉందని మాచర్ల వారు అంటున్నారు. పోరుకు ముందే దాన్ని సరిగ్గా పరీక్షించుకోకపోవటం మాచర్ల వారిదే తప్పు. ఇప్పుడు చిట్టిమల్లు పైన నెమలిడేగను ముగిపిస్తున్నాను. అది గనక ముగిసిందంటే అప్పుడు గురజాల వారు గెలిచినట్టు. గెలుపు గురజాల వారిదే. ఇక మాచర్ల వారు అరణ్యవాసం అంగీకరించినట్లేనా? అన్యాయాధ్యతాన్ని మేమెన్నడూ అప్పచ్చు. పందెంలో ఓడిపోయిన ప్రతి వారు ఇలానే మాట్లాడతారు. మీకు రాజ్యం విడిచిపెట్టడం ఇష్టం లేకపోతే మీ అన్నగారిని క్షమాపిచ్చి అడగండి, మీ రాజ్యం మీకు ఇచ్చేస్తారు. అపమానం విడిచిపెట్టడం మా వంశానికే లేదు. మలిదేవ మరొక్కసారి ఆలోచన. ప్రయోజనం లేదు మహారాజా, వారు రాజ్యాన్నైనా విడిచిపెడతారు కానీ ఆత్మాభిమానాన్ని విడిచిపెట్టరు. బ్రహ్మన్న గారు, అయ్యా కొమ్మరాజు గారు, మీరైనా కష్ట నచ్చో చెప్పండి. పదండి మహారాజా. కయ్యానికి కాలు దువ్వటానికి ఇది సమయం కాదు. పందెంలో ఓడి అక్రమానికి తలపడ్డామన్న పచ్చాటి వస్తుంది. దోయి పదండి నాయన. కన్నమా, గోపన్న శవాన్ని వీరోచిత మర్యాదలకు మాచర్ల తీసుకుంటుంది. మల్లేశు అమ్మా, పాపం మాచర్లు విడిచి మలిదేవరాజులు ఎక్కడికి వెళ్ళినట్లు? తమ గోగడాలని తరలించుకొని మండాగడవరు పట్టారమ్మా. అంతేనా విశేషాలు? అంతే కాదమ్మా, రాజకుటుంబాన్ని పరివారాన్ని మండాగడవుల్లో వదిలి బ్రహ్మన్న గారు మరికొందరు పెద్దలు కలిసి ఎక్కడికో వెళ్ళారమ్మా. ఓహో, సరే ఇక నువ్వు వెళ్ళి బడలిక తీర్చుకో. చెప్తా, సెలవు.
వీరభద్ర వీరభద్ర ఇదే సమయం మన చెంచు నాయకులతో వెళ్ళి వారి గోగణాన్ని తరలించుకురా. సరేనమ్మా. ఏమైనా సరే నువ్వు మాత్రం బయటపడకూడదు, దూరంగానే ఉండు. జాగ్రత్త. అలాగే తల్లి. నమస్కారం నాగమదేవి. మహారాజు గారు నన్ను మాచర్లకు ప్రభువుని చేశారు, ఆశీర్వదించండి. ఎంత అల్ప సంతోషం నరసింహరాజా, ఈ మాత్రానికే పొంగిపోతున్నావా? నువ్వు పల్నాటి సీమకు అంతటికీ ప్రభు అయినాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. మీ అనుగ్రహం ఉంటే అరక్షణంలో అది కూడా సాధ్యమవుతుంది. సెలవు. విజయోస్. రాజ్యం విడిచిపెట్టిన ఆ నాగమ్మ మనల్ని కాలసర్పంలా వెన్నాడుతూనే ఉంది. అరణ్యాలలో కూడా ఉండనిస్తుందని నాకు నమ్మకం లేదు. బ్రహ్మన్నగారు బ్రహ్మన్నగారు, మీరెక్కడికి వెళ్ళింది తెలియక మేము చాలా ఆందోళన పడ్డాం. అది అవకాశంగా తీసుకుని ఆ నాగమ్మ ఈనాడు చెంచుల చేత మందపోటు చేయించింది. అవును మహామంత్రి గారు, నేను కన్నమదాసు వెళ్ళి మన గోవుల్ని కాపాడగలిగాం. కానీ అప్పటికే మన లంకను వాళ్ళు హతమార్చారు. చంద్రకేశవ చంద్రకేశవ కోడిపూరుతో గోపన్నను, మందపోటుతో లంకన్నను మా నుండి దూరం చేశావా తండ్రి? పలనాటి మాత ఇద్దరు మహావీరులను కోల్పోయింది. ఆ నాగమ్మ ఘాతుకాలకు ఇంకా ఎంతమంది బలి కావలసి ఉంది? బ్రహ్మన్న గారు ఎప్పుడేం చేస్తుందోనన్న భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని ఎంతకాలం ఇలా బ్రతకటం? ఇక బాధే లేదమ్మా, మన కష్టాలు గట్టెక్కాయి. మీతో చెప్పకుండా నేను శ్రీశైల మహారాజు గారి వద్దకు వెళ్ళి నా ఖడ్గాన్ని కుదువబెట్టి 600,000 టంకాలు తీసుకున్నా, కావలసిన భూభాగం కూడా తీసుకున్నా. ఇక నిశ్చింతగా అక్కడ ఒక నగరం ఏర్పరచుకుని అక్కడ మనం కాలం గడపచ్చు. ఆయన గారు, మీ రుణం జన్మజన్మాలకు తీర్చుకోలేదు.
నా చంద్రుని దాచినది ఇన్నాళ్లకు నీ నోములు పండాయంటున్నానమ్మా. అలరా చూస్తున్నాడు తల్లి. అసత్యం చెప్పి నన్ను నా మనసును ముడిపిస్తున్నారా నాన్న? లేదమ్మా, నిజంగా నా మాట నమ్ము. చెర్లగుడిపాటి వరకు వచ్చాడట, తీసుకురమ్మని చిన్నాను పంపించాను. నాన్న, వారి రాకే సత్యమైతే నా బ్రతుకు అమావాస్య దాటిందనుకుంటాను. పచ్చని నా కాపురం నేటికైనా పరిమళిస్తుంది. నన్ను మనసారా ఆశీర్వదించండి నాన్న. అమ్మ,
వెయ్యేళ్ల నీ బ్రతుకు పంట నిత్య వినూత్నంగా వెలగాలనే కాంక్షించా. అనురాగ హృదయాలు ఏకమైతే అమృతమే వర్షిస్తుందని ఆశించా. కానీ రాజకీయ చదరంగంలో నా ముద్దుల పేరిందేవే ఒక పావు గురజాల భూపతి గుండెల్నే పిండి చేస్తుందని అనుకోలేదు. చూడమ్మా, ఇక నీకు ఏ కష్టమూ రాని అల్లుడు కాగానే ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా నిన్ను వలరాజును సింహాసనం పైన కూర్చోబెట్టి ఈ పల్నాడి సీమంతా మీకు పట్టం కట్టి నేను వనప్రస్థం స్వీకరించడానికి నిశ్చయించుకున్నాను తల్లి. సరేనమ్మా, ఇదమ్మా ఒక్కసారి నవ్వం. ఆ అలరాజును భావి పల్నాటి ప్రభువుగా మీరు కూడా ఆశీర్వదించిన తర్వాత ఇక నేనేం చెయ్యాలి? ఇన్నాళ్ళు మీరు మహారాజు, నన్ను యువరాజు యువరాజు అని జోలపాటలు పాడారు. ఇప్పుడు ఆ అలరాజు ప్రభు అయితే ఇక నాకేముంది? ఏమీ లేదు, నిజమే. ఇదిగో భగవద్గీత. ఎందుకు? సన్యసించడానికా? సన్యసించడానికి కూడా ఒక అర్హత ఉండాలి నరసింహరాజా. అయినా ఇది సన్యాసులకే కాదు, సాహసవంతులకు కూడా అవసరమే. భారతవీరుడు అర్జునుడు చూడు, అర్జునుడు గీతోపదేశానంతరం బంధుత్వాలు మరచి అభిమానాలు విడిచి స్నేహాలు తృణీకరించి తాతలు తండ్రులు అన్నలు తమ్ముళ్ళు పసిబిడ్డలు అనే భేదం లేకుండా అందరి తలలు సమంగా ఖండించి సామ్రాజ్య లక్ష్మిని సాధించుకున్నాడు. ఇది భారతంలో విషయం. నీకంతటి సాహసం ఉంటుందని నేను అనుకోను. ఎంతైనా పేరిందేవి నీకు ముద్దు బిడ్డే, నీకు మాత్రం ప్రేమ ఉండదు? ఉంటుంది. ముద్దు బిడ్డేమిటి మంటిగడ్డ? నా ఆశయానికి అడ్డు వచ్చిన వారెవ్వరి మీద నాకు ప్రేమ లేదు, అభిమానం లేదు, స్నేహం లేదు, బంధుత్వము లేదు. ఒక్కటి అడుగుతాను చెప్పు, అలరాజును అడ్డు పెట్టడానికి సిద్ధపడగలవా? అడ్డు పెట్టడమేమిటి? అవసరమైతే హతమారుస్తాను. భేష్, ఇప్పుడు నువ్వు నిజంగా వీరుడు అనిపించుకున్నావు. ఈ మెప్పులెందుకు? కర్తవ్యం బోధించండి. బోధిస్తాను. వీరభద్ర, కాలకూట విషం. విషమా? ఎందుకు? భయపడకు, ఇది నీకోసం కాదు, నా అవసరం కోసం దాచుకున్నాను. నీ బుద్ధి విశేషంతో అన్యులకు తెలియకుండా సమయం చూసి ప్రయోగించు. పల్నాటి సింహాసనానికి అడ్డు తొలగించు. మహాప్రసాద, ఇదే నాకు రాజ్యలక్ష్మిని సాధించే వజ్రాయుధం. సలం. విజయోత్సవం. మేడకలోని మన బంధుమిత్రులంతా క్షేమంగా ఉన్నారా? వారందరూ మీకు వినయపూర్వక నమస్కృతులు అందచేయమన్నా. నేడు మాకు నిజంగా పర్వదినం. మా అల్లుడు అలరాజు ఆగమనం మాకెంతో ఆనందంగా ఉంది. మన్నించండి మహారాజా, నేనిప్పుడు అల్లుడుగా రాలేదు, రాయబారిగా వచ్చా. అలరాజా, పల్నాటి మండలాధీశ్వరుల గారాల అల్లుడవు, రాతమల్లుడనే బిరుదు పొందిన మహావీరుడవు, ఎవరికో రాయబారినని చెప్పుకునే అల్పత్వం నీకెందుకయ్యా? నాగమ్మగారు, మీ వాత్సల్యానికి నా ధన్యవాదాలు. నేనిప్పుడు ఎవరికో రాయబారిగా రాలేదు, మా మలిదేవ మహారాజుల పక్షాన వచ్చాను. మహారాజా, సభికులారా, వచ్చితి రాయబారినై బ్రహ్మణయానతి మీద కయ్యపుంచిత్సురగుతురో శుభము చేకుర భాగముతోడీరు పై పెచ్చు వసూలు చేసుకొని వ్యక్తము నచ్చిన సుంకమిత్రురో కచ్చకు కాల ద్రౌణి అని కావలనందురో ఏల్చి చెప్పుడి కానీ కూడా చెల్లించమన్నారా?
అంతేనా గురజాలు కూడా కట్టబెట్టమన్నారా? ఇచ్చేవారుంటే పుచ్చుకునేవారి దోషమే ఉంది యువరాజ. నాగమ్మగారు, సంధితో మీరు ఇవ్వకపోతే సమరంలో మేమే పుచ్చుకుంటాం. దేశం కోసం పదులు కత్తులకు ప్రాణాలర్పించడానికి మా వీరు ఎన్నడూ వెనుకంటే వెయ్యదు. ఈ ఉత్తర కుమార ప్రజ్ఞలు మేము చాలా విన్నాం. ఏమన్నా అలుకమై బ్రహ్మనాయుడు ఖడ్గముందుయ సప్త సముద్రము జలధరించు చండాలు రంగోడి చాపకోడు భుజించు చవట కెట్ల ధరును సాగరములు అలుగరేగిన సింహమగు బాలచంద్రుండు అరుల పుల్లల బంతులాడగలడు ుచ్చులబడ్డ విటకాడహో దండివీరుడగునే పోరాడి పులిటి వెప్పులి దున్ను కొని తెచ్చు కనమదాసు అమర భీకరుడు సుమ్ము కడజాతి వానితో కయ్యమా శివ శివ చెప్పంగ నీకెట్లు సిగులేదు ముక్కంటి కంటి నిప్పున దూకజరవని కొమ్మన్న పగవారి దుమ్ముసేయు కొమ్మన్న గుడి మీ మన్న ఎగును కట్టి కుంక ప్రవేశింప లంక కాదు ఆడు దానవు నీకెట్టు లద్దమగును యుద్ధగాంగేయులైన మానుల చరిత్ర అపర సాంభవీన నాగాంబ వద్ద తగదు పగడంగా మా చెల్ల మగతనంబు వాడదానికి నీకు ఇంత అహంకారం పనికిరాదు. అతి త్వరలో దీనికి తగిన ఫలితం అనుభవిస్తాం. అలాగే శాంతించురాయన వారు నిజంగా శాంతినే కోరితే ఏక పల్లాటిని శాఖలు చేసి అన్నదమ్ముల మధ్య అనివార్యమైన కయ్యాన్ని ఎందుకు పెంచుతాడు ఆ బ్రహ్మన్న? నాగమ్మ, శాంతి కాపుడైన మా బ్రహ్మన్న గారి పేరు ఉచ్చరించడానికి కూడా ఇవంటి మాయవాడి తలపడి అలరాజా అల్లుడమని ఆలోచిస్తున్నాం. లేకుంటే మా సమక్షంలో మా మహామంత్రిని అవమానించినందుకు తగిన ఫలితాన్ని అనుభవించేవారి. కుందేటి కుప్పి కంచుల భూసింహాలు బెదరిపో. ఏం మహారాజా ఈ సంధి కుదరదు కుదరబోదు. అయితే ఇక మిగిలింది యుద్ధమే. అందుకు మేము సిద్ధమే. శాస్త్రం ఉంటే సమర క్షేత్రంలో కలుసుకుందాం. శివ శివ, ఆ కులభ్రష్టుడితో యుద్ధమా? నాగమ్మ, మగువల్ సిగ్గిల కత్తి బట్టి ఎటులో మంత్రిత్వమార్జించి దేవగురుందు తల వంచి మొక్కదగు మా బ్రహ్మన్ననే తిచ్చితే పొగరు బట్టి కుతంత్రములు సలిపి నిప్పులు తల్లి పల్లాటికింత దాటం కలిగించు నీ శిరము బ్రయ్యం చేసు దుశ్చారిణి. ఇది సంధ్యా సమరమా? నాగమ్మ గారు మన్నించు. ఎంత పని చేశావు నాయన? పెద్దవాళ్ళను అవమానించడానికే వచ్చావా? ఈ పలనాటి రాజ్యాన్ని నీ చేతుల్లో పెట్టబోతున్నా. అర్ధభాగాన్ని ఉంచుకున్నా పంచుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఒక్కగానొక్క కూతురు 7 సంవత్సరాలుగా నీ ఎడబాటుతో శోకమూర్తిలా వినిపిస్తోంది. ఒక్కసారి అంతఃపురానికి వెళ్ళిరా నాయన. మన్నించండి మామయ్య గారు. మా మలిదేవ మహారాజు మా చర్ల సింహాసనం అధిష్ఠించే వరకు మాకు ఎడబాటు తప్పదు. అంత కఠినంగా మాట్లాడకు నాయన. పోని విందైనా స్వీకరించు. క్షమించండి నాయన. ఫలరసమైనా తీసుకుని వెళ్ళు. నన్ను బలవంత పెట్టకండి. చూడు నాయన, అల్లుడు అత్తవారింట మంచినీళ్ళైనా ముట్టలేదంటే సాటి వారిలో అది నాకెంత తలవంపు. నన్ను ఇలా అవమానించడం నీకు భావ్యమేనా? నరసింహ చూస్తారేమయ్యా? వెళ్ళు.
అల్లుని సత్కరించి పంపటం అని ఇంతవరకు నువ్వు రాయబారిగా నేను మంత్రినిగా చాలా మాట్లాడుకున్నా. ఇక అవన్నీ మర్చిపో. మన బహుకరించు. అల్లుడు యువరాజా, ముందు పెద్దలు పెద్దలకు. పెద్దలు చెప్పిన మాట ఏమిటి? నీ పెద్దలు చెప్పిన మాట. ఇక్కడ అన్నపానీయాలేవి అంటరాదు కన్నమ్మదాసు. ఏమిటి నీ అంటున్నది? నా అల్లునకు నేను అపకారం చేసుకుంటానేనా? సరే నాయన, నీవు ఈ పాత్రను తీసుకో. శివ, ఇక మాకు సెలవు ఇప్పించి. మంచిది నాయన. మామ అల్లుళ్ళ మధ్య మనస్పర్ధలు పెంచడానికి కాకపోతే ఈ రాయబారం నడపడానికి బ్రహ్మన్నలు కొమ్మన్నలు ఏమైనారు? అవును నాగమ్మగారు, మాకు అలానే అనిపిస్తున్నది. పెంచిన తండ్రి మాకిలా విషం పెడతాడని మేమెన్నడూ ఊహించలేదు. నాగమ్మ గారు, మీరు ఆ విషపాత్రను అన్నగారికి ఇప్పించారెందుకు? అలరాజుకిచ్చే పానీయాన్ని కన్నమదాస్ అడ్డు పెడతాడని నాకు బాగా తెలుసు. అది చూసి మహారాజు తన చేతి మీదుగానే విషపాత్రను అలరాజుకు అందిస్తాడని కూడా తెలుసు. నేను ఊహించినట్లే జరిగింది. నాకు విష ప్రయోగం జరిగింది. నేను ఎక్కువ కాలం జీవించను. నువ్వు వెళ్ళి పేరిందేవిని తీసుకురా. అలాగే వెళ్ళు కన్నమ్మ. అలాగే అలరాజా. అలరాజు గారిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏం చెప్పేది తల్లి, ఈ దుర్వార్త నీకు ఎలా చెప్పేది? కన్నమదాసు, నా స్వామికి ప్రాణాపాయం సంభవించిందమ్మా. అలరాజుకు ప్రాణాపాయమా? ఈ నరసింహరాజు మహారాజ, ఈ దుర్మార్గులే దారిలో ఆయన్ని చంపుంటారు. ఇదంతా మీ మీద నింద మోపడానికి బ్రహ్మన్న చేసిన పూజ. నాగమ్మ గారు, ఏ తంత్రాలు పన్నినా తంపులు పెట్టినా కుట్రలు కుయుక్తులు చేసిన ఆడదానివైన నీకు చెల్లింది, కానీ పురుషోత్తముడైన మా బ్రహ్మన్న గారికి కాదు. మీరు ఇచ్చింది విందో విషము ఆ చెన్నకేశవుడికి తెలియదు. ఇప్పుడు ఇదంతా బ్రహ్మన్న గారి మీదకి నెట్టి బ్రతికిపోదామనుకుంటున్నారా? ఎవరేం చేసినా సర్వనాశనమైంది. నేను కన్నవారు, పెంచినవారు, ప్రేమతో రాణించిన వారు అందరూ కలిసి ఈ రాజకీయపు సుడిగుండల్లో మమ్మల్ని కూలగొట్టారు. ఇంతకన్నా ఇంకేం చేయగలరు? పద, నన్ను కూడా నా పక్క దగ్గరకు తీసుకు. నేను కూడా వారితో పాటి. అమ్మా అమ్మా, తల్లిదేవి, ఒక్క క్షణం తల్లి, వైద్యులు తీసుకుని నేను వస్తాను, తలకి తెప్పిస్తాను. వైద్యులు ఎందుకు? మీరు కూడా రావటం ఎందుకు? మా దంపతులు ఇద్దరికీ ఒక్క పల్లకి వేసారు. చిన్నప్పుడు నన్ను నీ గుండెల మీద ఎత్తుకుని ఆడించావే,
పట్టు చీరలో పసుపు కుంకుమలు తెచ్చిపెట్టారు. నల్ల పూసలు కంకణాలు తెచ్చి నన్ను నీ చేతితో నిండు ముత్తైదువును చేశావే. ఇప్పుడు నీ చేతులతో నీవే వాటిని తెంపి పారవేశావు. అందుకు ఇదే నా కరసారి నమస్కారం. అమ్మా నాగమదేవి, పెద్దదానవని నీకు నమస్కరించినందుకు నన్ను నీలాగే చేశావు. ఆనాడు ఆయన నీపై కత్తి విసిరినప్పుడు నీవు కాటు వేస్తావని భయపడ్డాను. అంత పని చేశావు. వెళ్తున్నాను. ఇక ఈ పల్నాటి రాజ్యంతో పాటు ఈ మహాపాపం కూడా నువ్వు మా చిన్న కట్టుకోండి. పుట్టింది రాజ పుట్టుక గనుక నా తుది కోరిక ఆలించండి. బుక్కి అయినది నాదు ముత్తైదువు తనంబు నన్న పూసల సౌరు నాశనయ్యే గంగలో కలసే నా గాజు మట్టల శోభా ఆశలన్నయూ అడుగంటి పో నరసింహరాజు శిరమున్ పల్నాటి వీరత్వమేర్పడగా కొమ్మన పాద పద్మములపై బ్రహ్మాడులడ్డైన బాలుడుగాడి తడు కాలుడౌననుచు వేల్పుల్మెచ్చునైతమ్మ పుత్రుడ మీ ఇరువురక ఆత్మశాంతి కలిగింతున్ నమవే సోదరీ. నుండి ఒక భట్టు రాయబారిగా తమ దర్శనానికి వచ్చాడు. మొదటే ఈ భట్టు రాయబారానికి వచ్చి ఉంటే అలరాజు పేరిందేవి 10 కళాల పట్టు బ్రతికిండేవాడు. ఎలా బ్రతకనిస్తాడు మహారాజా? పల్నాటినంతా ఏకఛత్రంగా మలిదేవుని చేత ఏలించదలుచుకున్నాడే ఆ బ్రాహ్మణ. అవును ద్రోహి, ఈ రాయబారం ఏమిటో కూడా విందాం. భట్టును ప్రవేశపెట్టు. వినడానికి ఏముంటుందన్నగారు? రాజ్యం ఇస్తారా, యుద్ధానికి వస్తారా? అంతేగా ఈ బెదరింపులకు మనం ఏం చేతగానే వెళ్ళమా? రాజాధిరాజ రాజవేశ్యాభుజంగ గంధర్వ గంధాంక రణరంగ ధీర శ్రీశ్రీ నలగామ మహారాజా అభివందనాలు. భట్టు, ఏమిటి నీవు తెచ్చిన సందేశం? చిత్తం విన్నవిస్తున్నాం ప్రభు. వచ్చితి దూతగా నిటకు బ్రహ్మణ పంపా
దినుండు వారు వాకృచ్చిన రాయబారమును కోపము చేయక అలనాడు మాకిచ్చిన భాగము మరలనిచ్చి నృసింహుసిరంబు కాంతగానిచ్చిన సంధిఖాయమనిరి ఈ ఎకరమ్మనిరి ఆజిలోనికి ఆ ఏమన్నావు మా నరసింహరాజు తలను కానుకగా పంపించాలా విన్నారా నాగమదేవి పోనీ చేద్దాం మహారాజా ఏమిటి నరసింహరాజు తల నాగమదేవి మీరు కూడా మా నరసింహరాజును దోషిగా సందేహిస్తున్నారా లేదు మహారాజా నరసింహరాజు నిర్దోషిత్వం నిరూపించడానికే అన్నగారు నా చేతుల్లో పెట్టుకుని పెంచిన పేరిందేవి అలరాజు పోయిన తరువాత ఈ పాడు బ్రతుకు నాకెందుకు నేనే స్వయంగా వెళతా రక్తపాతం తప్పిస్తాను తమ్ముడు ఉన్న నిన్ను కూడా పోగొట్టుకునేదా ఆత్మగౌరవాన్ని రాజధర్మాన్ని విడచి నిన్ను ఈ రాజ్యాన్ని వారికి అప్పగించడం కంటే రణరంగంలో మరణించడమే మంచి పట్టు ఈ బెదరింపులకు లొంగమని సూది మనం వచ్చినంత భూభాగం అయినా ఇవ్వమని మా అల్లుని తప్పిన దుర్మార్గులపై పగ సాధించే వరకు నిద్రపోమని మీ రాజుతో చెప్పు మహారాజా ఇదే మీ తుది నిర్ణయమా అవును మంచిది మా మాట కూడా వినండి మహారాజా ప్రతీకారం కోసం పరవళ్ళు త్రొక్కుతున్న మా మాచర్ల శౌర్యధనులంతా మీ గురజాల మూకల గుండెలు చూచే సుభగడిగి లాసన్నమైనాయి భీతి జనింప వారిని పెద్దల చేసి నుతింపనేలా విఖ్యాతి గలట్టి రాజులకు కయ్యము పెంపు ఘటించు గెలుడీ మూతికి మీసమున్న మము మోహరమందున నాగమాంబము చేతికి మీసమున్నదని చెప్పుమా తప్పదు సంగరంబిక నాగమదేవి మనకు యుద్ధంలో సాయపడవలసినదిగా మనకు మిత్రులైన సాటిరాజులకు లేఖలు రాయించండి యుద్ధానికి ముహూర్తం పెట్టించండి అలాగే మహారాజా ఆ మచ్చల వారు ఎక్కడ సమరభూమిని పరిశీలించడానికి స్వయంగా వెళ్ళారు మహారాజా ఏమిటి అర్ధరాత్రి వేళ ఒంటరిగా వెళ్ళారా అవును అసహాయ శూరులైన వారిని గురించి మీరు ఆందోళన చెందనక్కర్లేదు పుట్టింపగలవు నిప్పు కల కుప్పల మంట దరిలేని జలధి మధ్యంబునందు కల్పింపగలవు మేఘములేని పిడుగులు అవధిలేనట్టి బ్రహ్మాండమందు సృష్టింపగలవు దాక్షిణ్య పుణ్య గుణంబు కోడెబెబ్బులి ముని కోరలందు శాంతి నిందారు పచ్చని కాపురాలలో నెత్తుటి మడుగులు నింపగలవు తల్లి పిల్లల నడుమ పంతములేని ఘోరతర విరోధము రగుల్కొల్పగలవు శాంతి హింసల పోరిపుడు సంభవించే
చెన్నకేశ ఏమిటి విపరీత పరిణామం నాలోచనవి శాంతి సమరముల ఆలోచన పరంపర నా తలంతయు పండిపోయిన ఒక్క రాత్రి తోటి నా జీవిత పథాన్ని మర్చివేశావా ప్రభు ఈ రుద్రభూమిని చాలితం చేసి సమరమే నా కర్తవ్యమని నీవు నన్ను నిర్దేశించావా తండ్రి ఈ పలనాడు మరొక కురుక్షేత్రం కాబోతుంది ఇక నీవే సరి నీవే సరి అవును మరి నీ కూతురు మోహజాలంలో పడి నిద్రపోక కన్ను తెరవగలడా దేశం ఎలా కొట్టుకుపోతుందో చూడగలడా అతన్ని ఇప్పుడు మేల్కొల్పడానికి వచ్చాం ఏమిటి దుర్మార్గం నార్మై నీచురాల ఎవరది నా సబ్బాయిని దూషించిన వాడి నాలుక చీరుస్తాను అవును వేశ్యాలో ఉండవై కన్ను కానలేని నీవు అంతకన్నా ఏం చేయగలవు మేడపిలోని వీరులందరూ కారంపూడి యుద్ధ రంగానికి పోతే నిద్రపోవడానికి నీకు సిగ్గు లేదు గొప్ప వీరుణ్ణని వీరాలు పలుకుతావే విచిత్రంగా ఉంది యుద్ధమని నాకెవ్వరూ చెప్పలేదే అదిగో నీ మనోహరి వేశ్యారత్నం చెప్తున్నదిగా నిన్ను విడిచిపోవడానికి కాళ్ళాడక మేము వచ్చాం కానీ ఇక్కడికి వచ్చి బొట్టు పెట్టి నిన్నెవరు పిలుస్తారు బ్రహ్మన్న గారి వంశాంతరమైన ఒక్కగాని ఒక కుమారుడు యుద్ధానికి పిలవడానికి వచ్చారు సబ్బాయి సాధించు వద్దు మీరు యుద్ధానికి వెళ్ళకండి నా మాట వినండి యుద్ధం 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 అనే మాట వినిపించి తిరిగిన హృదయం ఉత్తేజమవుతుంది నా శరీరం ఉప్పొంగుతుంది నా రక్తం ఉడికెత్తుతుంది ఈ అవకాశం మళ్ళీ లభించదు అయితే ఇంతేనా మీకు నా మీద ఉన్న ప్రేమ చాలించు తుచ్చమైన నీ ప్రేమ కోసం నన్ను భీరుని కమ్మన్నావా మా అక్క పేరిందేవికి పగ తీరుస్తానని నేను చేసిన శపథం ఏం కావాలి నా ప్రతిజ్ఞ ఎలా తీరాలి నన్ను విడు మిమ్మల్ని విడిచి ఒక క్షణం కూడా నేను బ్రతకలేను అందుకోసం మహావీరుని మందు కొట్టి కట్టద్దాం అనుకున్నావా అబ్బాయి ఏమిటి ఇక సురాసురులైనా నన్ను పట్టలేరు కట్టలేరు ఆ చిన్న కేసుని కృప వల్ల మళ్ళీ నువ్వు మాకు దక్కావు నువ్వైనా పుత్ర పౌత్రాభివృద్ధితో 1000 ఏళ్ళు వర్ధిల్లి మా జన్మ సార్థకం చేస్తావు అనుకున్నాను కానీ కన్నందుకు కన్నీరే మిగులుస్తావని అనుకోలేదు చేతులా నిన్ను యుద్ధ భూమికి ఎలా పంపించేదయ్యా అమ్మా వీరమాతవైన నువ్వు చెప్పవలసిన మాటలేనా ఇవి నాన్నగారు యుద్ధానికి వెళ్లేరని వినగానే ఆనందంతో పొంగిపోతూ వచ్చానే నువ్వు ఆశీర్వదించి పంపుతావని ఎంతో ఆశపడ్డాని మమకారంతో బంధించి నా క్షేత్రాన్ని మట్టిపాలు చేస్తావమ్మా నేనే కాదు మీ నాన్నగారు కూడా నిన్ను యుద్ధానికి పంపవద్దనే అన్నారు లేదమ్మా నాన్నగారు ఎన్నడూ అలా అన్నారు కడుపు తీపి కొద్దీ నీవే ఇలా కళ్ళలాడుతున్నావు మహావీరుని అర్ధాంగివైన నీవే నీ కొడుకును దాచుకుంటే ఇక ఏ తల్లి తన కొడుకును యుద్ధరంగానికి పంపించగలదు ఏ భార్య తన భర్తను రణరంగానికి ఉరికించగలదు ప్రేమల కన్నా పల్నాటి ప్రతిష్టను కాపాడడమే మన ప్రస్తుత కర్తవ్యం సమయం మించిపోతుంది నన్ను ఆశీర్వదించమ్మా ఆశీర్వదించవలసింది తల్లి అనుమతించవలసింది భార్య అర్ధాంగి చేతి వీర తిలకంతో యుద్ధానికి వెళ్ళడం మన వంశాచారం నాయన వివాహం అయినప్పటి నుంచి ఇంతవరకు నువ్వు అత్తవారింటికి వెళ్ళలేదు ఇప్పుడైనా వెళ్ళి మాంచాల అనుమతి తీసుకో సరేనమ్మా నీ మాట ప్రకారమే చేస్తా విజయాన్ని సాధించి
యశోమూర్తి వై తిరిగి రా నాయన. చెన్నకేశవ్, నేనెంత ప్రయత్నించినా నా ఆశయం నెరవేరలేదు. చంద్రబింబం వంటి నా కోడల ముఖం చూసైనా యుద్ధానికి విముఖుడవుతాడని పంపించాను. చెన్నకేశవ్, ఆ దంపతులు విడిపోకుండా కాపాడే భారం నీదే తండ్రి. తమ్ముడితో కలిసి వస్తున్నారు. పూలమాల వేసి నీ భర్తను ఆహ్వానించు. ఏమిటమ్మా అలా సందేహిస్తున్నా? పెళ్లినాడ వంశాచారం పేరుతో నన్ను నిండు ముసుకులో దాచారు. ఆ తర్వాత వారి నీడ చూచే భాగ్యాన్ని కూడా నేను నోచుకోలేను. ఇది నాకు పరీక్షా సమయం. నలుగురిలో ఉన్న వారిని ఎలా నేను గుర్తించగలనమ్మా? అది నిజమే. నిన్ను చూడగానే నీ మరుగులంతా లేచి నిల్చుంటా. కూర్చున్నవాడే నీ భర్త. అయినా అనురాగపూరిత హృదయాలకు ఆనవాడు దేనికమ్మా? అలాగేనమ్మా. మనం యుద్ధరంగానికి బయలుదేరాలి. సిద్ధంగా ఉండండి. దేవి, నీ వింతటి నిరుపమాన సౌందర్యవతమని తెలుసుకోలేక నీకు మహాపచారం చేశాను. నన్ను నాకు తెలుసు. అంత మాటను సందేశ్వామి, ఇప్పటికైనా మీకు నా మీద దయ కలిగింది. మీ పాద పూజ చేసి నా జన్మ చరితార్థం చేసుకుంటాను. అదేమిటి కడంపాడ విడిచిపెట్టారే? అది సఫాయిది ప్రభు. గడసరివే, కానీ మా ఇంట దాసీలు కూడా వేయని కుడికమిటే గండు వారి తినడానికి ఘనత కాదు. ఏ ఘనతైనా మీకే ఉండాలి. నేను యాదవ చంద్రమ్మ కోడలిగా ఆ అత్తింటి ఆచారమే ఈ కోడలు పాటిస్తాం. రాచులుక మాటలు నేర్చిందే. అందుకే బంగారు పంజరంలో బంధించారుగా. లేదుదే, ఇక మీదట నిన్ను నా హృదయ పంజరంలో బంధించేస్తాను. ధన్యరాన్ని స్వామి, దయచేయండి. అమ్మ దొంగ జవరాలిగా అనుకున్నాను, జానవ కూడానే.
బలము గలవారి చిన్నవాడా చివురంత దయలేని మొనగాడ నిన్ను నమ్మి కన్నే నిచ్చుకున్న వారి ఇంటికి దారి నాటికి చెలిసినదా ఇంటికి దారి నాటికి చెలిసినదా చిన్నవాడా మొనగాడ శీలము గలవారి చిన్నవాడా శివురంత దయలేని మొనగాడ గండువారి గారాబాల గద్దరి చిన్నదాన గారాల చిన్నదాన కొమ్మను పలికే కోయిలవను కొంటి కొదమ సింగానివే వయ్యారి అరుదైన సింగానివే వయ్యారి చిరులేలు కలవారి చిన్నదాన చివురంటి మనసున్న చిన్నదాన సింగానికి కోనలో ఒంటరితనమే దీవెనా నెల్ల రాయని ఐదు వరాలకి వెన్నెల సోకని వేదనా తిరులున్న ఫలమేమి చిన్నవాడా తిరులున్న ఫలమేమి చిన్నవాడా చిన్నదాన గారాల చిన్నదాన వెనుకటి వెతలు కలలో కథలే మనమేకమై మనమేకమైనామే పంచాల పిలిచావా అమ్మా నన్ను నమ్మలేవా అమ్మా నీకు ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించాలనుకున్నావా లేదు తల్లి నీ భర్త అనునయానికి నీవెక్కడ లొంగిపోతావేమోనని నా భయం నేను లొంగకపోయినా కట్టలు తెంచుకున్న గంగా ప్రవాహం వంటి వారి మోహావేశాన్ని నేనైనా ఆపగలనమ్మా ఏదో భయం ఆలోచించి వేరొక విధంగా తెల్లవారే వరకు కాలక్షేపం చేయవలసిందే కాని క్షణికమైన సౌఖ్యాల కోసం నీ భర్తకు అశుభమో అమంగళమో కోరుకుంటావా లేదమ్మా లేదు నేను గండు వారి ఆడపడుచు శీలం వారి కోడలి నీ మన నిగ్రహాన్ని నాకు తెలుసు తల్లి కానీ మగవుల నిశ్చయాలను మగవారు లాలింపుతో మార్చివేస్తారు జాగ్రత్త సమయోచితంగా తప్పించుకుని శౌర్య పరాక్రమ సాహసాలు రగిల్చి నీ భర్తను రేపగడ సముత్సాహంతో రణభూమికి పంపడమే నీ కర్తవ్యం వెళుతుంది ఈ అగ్ని పరీక్షలో నాకు విజయం చేకూరాలని మనసారా నన్ను ఆశీర్వదించమ్మా లేదని వెళ్ళి చెన్నకేశవ తల్లినైనా నాకేమిటి పరీక్ష విరిసిన వెన్నెల కరిగిపోతుంది జీవితంలో ఇన్నాళ్లకు లభించిన ఈ అమృత ఘడియల్ని వ్యర్థం చేయవు ఇంతకాలం మసిబొగ్గును చూసి మాణిక్యం అనుకున్నాను నా కోసం వేయి కళ్ళతో ఎదురు చూచే ఈ దివ్య పారిజాతాన్ని విస్మరించా ఇక నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండదు మిమ్మల్ని వదిలి నేను మాత్రం ఉండగల్లా మీ వేలు వెంటనే ఉంటాను జన్మ జన్మాంతరాల్లో కూడా మిమ్మల్ని విడిచి ఉండదు మార్చాల ఇప్పటికే అర్ధరాత్రి అయింది ఒక్కసారి నీ కోమల బాహుబంధాల్లో నన్ను కరిగిపోని రా
అయ్యో ఎంత అపచారం జరిగింది అమంగళం శ్రమించుగాక ఏమిటి మంచన ప్రభు ఈ ముచ్చాల హారం మన వివాహం నాటిది ఈ పవిత్ర హారం ధరించకుండా భర్త సన్నిధికి వెళ్ళడం మన సాంప్రదాయ విరుద్ధం ప్రభు ఓహో అలాగా అయితే ఈ ముచ్చాలన్నీ ఇప్పుడే ఏరి హారంగా వచ్చి నీ కంఠాన్ని అలంకరిస్తా ఏ మాతృదేశ రక్షణకు మానధనులంతా కత్తి పట్టి కదనరంగానికి వెళ్ళారు మీరు కూడా లేవండి సమరానికి బయలుదేరండి ఎవరు వెళ్ళినా సరే నేను నిన్ను విడిచి వెళ్ళను స్వామి అసమాన వీర విక్రమ తేజో విరాజితులైన మీరు అర్థాన్ని పొందునాశించి శయ్యా మందిరంలో సేవ చచ్చి కూర్చుంటారు పేరిందేవి సహగమనన్నారు ప్రతీకారం సాధిస్తానని ప్రతిజ్ఞలు చేశారు అవన్నీ మాసిపోయాయా మర్చిపోయారా మరువను లేదు వెరువను లేదు ఏమిటి నిష్ఠురమైన మాటలు మాటలు కాదు అది మీ కర్తవ్యం నాగమ్మ నిశ్చిత కరవాలానికి భయపడుతున్నారా లేక నరసింహరాజు తల దుంచలేనని వెనుకంజ వేస్తున్నారా అది వీర భయంకరులైన బ్రహ్మనాయులం వారి కుమారుడు భీరువై అంతఃపురంలో దాగి ఉన్నారంటే నాకెంత అవమానం ఆలోచించారా ఈటల వంటి మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తాం శౌర్యం లేక కాదు చేవ చచ్చి కాదు అపురూప లావణ్య రాశివైన నిన్ను విడిచి వెళ్ళలేకనే బాధపడుతుంది అవును నాడు వేశ్య కోసం భార్యను విడిచిపెట్టారు నేడు భార్య కోసం దేశాన్ని విడిచిపెడుతున్నారు మంచాల ఈ మంచాల కోరికను మన్నించండి ప్రభు సంగ్రామానికి నా తండ్రిని పంపిన మాతృదేవి మామగారిని పంపిన అత్తగారు వీరపత్నిని అనిపించుకున్నారు నేను కూడా వీరపత్నిని కావాలి లేవండి నడుం బిగించి సమర రంగంలో శత్రువుల గుండెలు చీల్చండి పల్నాటి వీరుల పచ్చి నెత్తురు నాగులేరై ప్రవహించిన వెనుకంజ వేయరనే సత్యాన్ని ప్రపంచానికి చాటండి రణరంగంలో శత్రువుల్ని నిర్జించి విజయోత్సాహంతో మీరు తిరిగి రావాలని నా కోరిక నా కళ్ళు తెరిపించావు నాలో అణగారిపోతున్న శౌర్యాగ్నిని రగిలించావు పచ్చటి పల్లాది సీమలో చిచ్చుపెట్టిన విద్రోహుల శిరస్సును తూచి ఆ రక్తధారలతో అలరాజు పేరిందేవిల ఆత్మశాంతికి అభిషేకం చేస్తాను అడుగు తమ్మును కూడా సమరానికి సంసిద్ధులై వచ్చారు ప్రతి చేతి రాచూక రతనాల మొలక కలకాల మలరు శీలము వారి ఘనత అలనాడు నీ పాణి గ్రహించు కరము ధరించు కరవాలము అరి భయంకరముగా తనరారా పలనాటి దర్పంబు మెరయ నరసింహు తలగొట్టి నాగమ్మ బట్టి మన సీమలో శాంతి వెలయింపజేయ ఈ జన్మ దేశ రక్షణకు అంకితముగా మగువ నీ చిరునవ్వే మంగళారతిగా దీవెనలీయవే దేవి రతి రాజ సుందర రణరంగధీరా కమల బాంధవ తేజ కరుణాల వాళ ధర్మము తప్ప
అని బ్రహ్మన్న వరమా ఐ తాంబ పూజల పురూప ఫలమా ఐ తాంబ పూజల అనురూప ఫలమా మీ అత్త మామల మేలి పుణ్యమ్మా నా పెన్ని ధానమా నా భాగ్య రాశి మాచర్ల చెన్నుని మహిమ చేదో నాటి మాత ఎంత అదృష్టవంతురాలు నాకంటేనా నిన్ను కన్న నా కడుపు పండింది తల్లి నీవు చేసిన ఈ మహత్కార్యానికి దేవతలే హర్షిస్తారు పొరపాటు జరిగింది ఏమిటన్నగారు మేడపిలో నా రక్షమాలు మర్చిపోయి వచ్చాను సంగ్రామానికి వచ్చి వెనుదిరగడం శుభకరం కాదే ఆ అనపోతూ ఈ కార్యాన్ని నువ్వే చక్కబెట్టుకు రావాలి అలాగే అన్నగారు Thank you.
అదిగో మన మాచర్ల వీర్ల గరుడ పతాకాలు ఎలా రెపరెపలాడుతున్నాయో చూడండి. అన్నగారు, ఆ కొండల మాటన దాగి ఉన్న సైన్యాలు ఎవరివి? ఆ అవి నందీశ్వర పతాకాలు, నాగమ్మ సేనలు. సమర భూమికి దూరంగా కొండల మాటన దాచవలసిన అవసరం ఏమొచ్చింది? ఇందులో ఏదో కుట్ర ఉంది. పదండి. జై చెన్నకేశవ! మా రాయబారాన్ని తిరస్కరించిన నాగమ్మ గారి ఇలా సంధికి ప్రయత్నించిందంటే మాకేదో ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఏదో కుతంత్రం ఉంది. మేము నమ్మలేకుండా నమ్మించి ద్రోహం చేయడం నాగమ్మకు వెన్నతో పెట్టిన విద్య. అవును, మిమ్మల్ని ఈ రాయబారానికి పంపించింది నాగమ్మ లేక నలగామరాజు ఇరువురును మనస్ఫూర్తిగా మీ షరతులు అంగీకరిస్తూ నరసింహరాజు గారిని మీకు అప్పగిస్తా ఉన్నారు. మహారాజా, కాలి వద్దకు వచ్చిన సంధిని కాదనకూడదు. ఒకవేళ పశ్చాత్తాపంతో నాగమ్మే పంపించి ఉంటుందేమో ఈ రాయబారాన్ని. సమరానికి ముందు ఇలాంటి సంధి ప్రయత్నాలు సర్వసామాన్యంగా జరుగుతూ ఉంటాయి. ఈ సంధిని అంగీకరించడం మంచిదని నా అభిప్రాయం. ఏమంటారు బ్రహ్మన్న గారు? ఈ సంధిని అంగీకరించడానికి వీల్లేదు. గతాల్ని మరిచారా? గతాల్ని విస్మరించారా? గోపన్న గుండెల నుండి చెందిన రక్తపు ఛాయలు ఇంకా మాయలేదు. లక్కన్నను బట్టి పెట్టిన సంగతి ఇంకా మర్చిపోలేదు. మామగారింటికి వెళ్ళిన అలరాజు, మృత్యుమై మృంగిన నాగమ్మ మాయకు మళ్ళీ మోసపోతున్నారా? శాంతి. మీరు విశ్వశాంతిని కోరి అంటరానితనాన్ని నిర్మూలించారు, చాపకూడు భుజించారు. సర్వ మతాలను ఏకం చేసే మీ శాంతి సిద్ధాంతాలను రూపు మాపడానికే నాగమ్మ యుద్ధానికి సిద్ధపడింది. మీ ఆశయ రక్షణ కోసమైనా మీరు కత్తి పట్టక తప్పదు. బాలచంద్ర బొమ్మరాజు గారు, అలరాజును చంపిన ఆ పాపకర్ములపై పగ సాధించుకోవాలన్న ప్రతీకార వాంఛ మీకు లేదా? మహారాజా, అర్ధరాజ్యం అపహరించి మండారి అడవులకు పంపిన ఆ మాయవారిపై కక్ష సాధించాలన్న కాంక్ష మీకు లేదా? కన్నమరాజు, మీ వీరత్వం మాసిపోయిందా, మట్టి పారైందా? కత్తి పట్టలేని పెద్దలంతా కథల రంగానికి రాకండి. ఉడుకు రక్తంతో ఉరకులు వేసే ఎముకలంతా ముందుకు రండి. బాలచంద్ర, మన రాజ్యాన్ని మనకిచ్చివేసి ఆ నరసింహరాజుని కూడా అప్పగిస్తామంటున్నారు. కుదురుతున్న ఈ శాంతి సంధిని కూలద్రోయటం నీకు భావ్యం కాదు. బాలచంద్ర, తెలిసినదా, ఏపాటి పౌరుష ప్రతాపములు మాకు లేకపోలేదు. శాంతి సర్వత్రా సమంజసమని పెద్దలు భావిస్తున్నారు. వాళ్ళు ఈ విషయంలో జోక్యం కలిగించుకోవద్దు. ఏమైనా సరే ఈ సంధికి మేము అంగీకరిస్తున్నాం. మీ అందరికీ సంధి జ్వరం బట్టి నాగమ్మ చేస్తున్నారు విపరీతాలు చూడలేకపోతున్నారు. ఒక్కసారి నా బయటకు వచ్చి చూడండి. మన చుట్టూ ఉన్న కొండల మాటలు ఎలా చక్కెర బంధపడిందో, నల్లగొండ మాటలు చెంచు మొక్కల్ని దాచి దారిలో మొక్కలు సంపించడానికి ప్రయత్నిస్తుందా? ఎంత ఘోరం! బ్రహ్మన్న గారు, ఓ నాగమ్మ సంధి పేరుతో చేస్తున్న కుట్రలేమిటో ముందు గ్రహించండి. ఎక్కడ రాయబారు? ఏరి, ఏమయ్యా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి మహారాజా. ఉపసేనాని గారు, విద్రోహులైన ఆ రాయబారులు మన సేనావారం తాటక ముందే బంధించి మా సమక్షానికి తీసుకురండి. చిత్తం మహారాజా. తమ్ముడు అనపోతూ ఆత్మత్యాగం చేసుకున్నాడు. మహారాజు, అవును దొరగారు, మీరు యుద్ధానికి రావద్దన్నారట. ఇవి మీకు అందచేయమని మీ తమ్ముడు గారి తుది కోరిక. అనపోతు, నీవు మహావీరుడవని నాకు తెలుసు. సబ్రాహ్మణుడవైన నీవు సమరభూమిలో మరణిస్తే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందని నిన్ను రావద్దన్న. అందుకు అభిమానపడి ఇంత ఘోరం చేస్తావు. నీ ఆత్మశాంతి కోసం దీక్షా కంకణం ధరిస్తున్నా. రణభూమిలో చిందించకూడదనుకున్న నీ రక్తంతోనే తలనాటి రణ పూజ ప్రారంభిస్తా. మహారాజా, అనుభూతున్న ఆత్మాభిమానం మీలో ఏముక్కడికి లేదా? ఇక నాగమ్మను మన్నించడానికి వీల్లేదు. మన సైన్యాన్ని సమీకరించండి.
ఇక యుద్ధము అనివార్యం కన్నా మృగించు రణభేరి ఇంతమంది అమాయకుల రక్తం చిందించి మనం సాధించేది పీనుగ కుప్పలతో నిండిన రుద్రభూమి మాత్రమే. పలనాటి ఆడపడుచులకు రాబోయే వైధవ్యాన్ని ఒక్కసారి కరుణార్ద్ర హృదయంతో చూడమంటున్నాను. చూసి మన ఇరుపక్షాల నుంచి చెరొక వీరుణ్ణి పోరాటానికి విడిచిపెడదాం. వారిలో ఎవరు గెలిస్తే వారిదే విజయంగా తీసుకుందాం. ఏమంటా? ఏమంటారు బ్రహ్మణ్య గారు, పాండవాగ్రజుడికి ధర్మరాజనే పేరు ఎందుకు వచ్చిందంటారు? ఆయనకి యుద్ధం అంటే భయం గనక. మీ జీవకారుణ్యం చూస్తుంటేను నాకు చాలా గాలి వేస్తోంది. శాంతి సహజీవనం అనే ముసుగుతాటున మీ పిరికితనాన్ని ఎందుకు దాచుకుంటారు? మీ అపజయాన్ని అంగీకరించండి. అందుకు సూచనగా ఆ పుట్ట మీద నిలబడండి. మీ రాజ్యం మీకు ఇచ్చేస్తాం. మీలో మానవత్వం ఏ మూలనైనా దాగి ఉందేమోనని తుది ప్రయత్నం కూడా చేశాను. సరే, ఇక బలాబలాలు తెలుసుకుందాం. జై చెన్నకేశవ. గర్భ శత్రువు కాని కరుణింపుడన్నచో నెనరు నివాని మన్నింపవలయు పసిపాపవలె భయం పడి యుద్ధరంగాన వ్రేళ్ళు చీకిన వాని విడువవలయు పుట్టలెక్కిన భీరువుల మీద కసిబూని పెనగరాదు అలుగులు విసరరాదు స్త్రీ బాల వృద్ధుల చెరబట్టగారాదు చిరుగాయమేనియు చేయరాదు బ్రహ్మనాయని కదన ధర్మములు దప్పి సంచరించిన వాని మస్తమును దరిగి కోట శక్తికి కొప్పులో గృచ్చగలను మాధవార్చన రతులార యోధులారా. దైవభక్తి దురంధరులారా, సమర యోధులారా, ధర్మచ్యుతులైన మాచెల్ల వారితో మనకు సమరం సంభవించింది. ప్రభుని పరమేశ్వరుణ్ణి అవమానించిన విద్రోహుల్ని ఖండఖండాలుగా నరికి ఆ రక్తధారలతో వర్ణ శంకరంతో ఏర్పడిన కళంకాన్ని కడిగివేయండి. ప్రభువులకు విజయాన్ని చేకూర్చండి. పదండి. జయ హర హర మహాదేవ్. కుల ద్రోహి,
జన్మ జన్మాంతరాల్లో కూడా మిమ్మల్ని విడిచి ఉండనని ఆనాడే చెప్పానుగా. మీ వెను వెంటనే ఉంటాను స్వామి. మాంచాల, వీరవనితమైన నిన్ను అర్ధాంగిగా పొందినందుకు నేను గర్విస్తున్నా. అదిగో శత్రువులు చెలరేగుతున్నారు, నా కర్తవ్యం ఇంకా నెరవేరలేదు. పాపకర్ముడ, నరసింహరాజును చంపానని విర్రవీగుతున్నావా? పౌరుషం ఉంటే నాతో పోరాడు. నిన్ను తాకితే నా కత్తి కలంకం అవుతుందని కాని, లేకపోతే నిన్ను తెగటాల్చి నీ పల్లాటికి పట్టిన పీడను వదిలించేవాడి. ప్రగల్భాల పెరిగి పంద, ఆగు, అడుగు ముందుకు వేశావా? ఓహో మగువ మాంజాల, ఇది పూల తోట కాదే విహరించడానికి. సమర రంగం నాగమ్మ, ఇది కుటిల రాజనీతి కాదు, రాజ్యాలు కూలదొయ్యడానికి. కత్తి మీద బ్రతుకు కాచుకో. పాపం బతిదానవు, నీతో నేను పోరాడమా? ఛా, నీకంత పోరాడాలనే ఉంటే నా సైన్యంలో ఏ ఒక్కరితోనైనా పోరాడు. పో నాగమ్మ, ప్రగల్భాలతో నీ కిరీటనం ఎందుకు దాచుకుంటాం? నిన్ను యుద్ధానికి రమ్మని పిలవడం నాదే తప్పు, వీరులతోనే పోరాడతా. Thank you.
రాజేంద్రుని ప్రచండ శౌర్యానికి ఒక్కొక్కరం ఎదురునిలిచి పోరాడటం దుస్సాధ్యం. మీరంతా ఒక్కమ్ముడిగా అతనిపై పడి హతమార్చారు. అలాగే నరసింహుణ్ణి పోగొట్టుకున్నా. ఇంతవరకు జరిగిన వినాశనం చాలు. ఇప్పటికైనా యుద్ధాన్ని విరమించటం మంచిది. మహారాజా, యువరాజు మరణించాడని మీరు యుద్ధాన్ని విరమిస్తే భగవారు మిమ్మల్ని పరిహసించరా? మనల్ని అభిమానించిన మిత్రరాజులు ప్రాణాలకు తెగిల్చి పోరాడుతున్నారే, వారికి మీ ముఖం ఎలా చూపిస్తారు మహారాజా? ఏమి చేయి మహాప్రభు, రేపటి సమరానికి మహామంత్రి బ్రహ్మన్న గారు సమాయత్తమవుతున్నారు. ఇప్పుడు ఏమిటి చేయటం? బ్రహ్మన్న గారు రాఘవుల చేత పెడితే కదనరంగమే కంపించిపోతుంది. ఆయన ప్రళయ తాండవంతో రణభూమి రుద్రభూమిగా మారిపోగలదు. భయపడకండి మహారాజా, శత్రు భయంకరుడైన వీరభద్రుడు, ఖడ్గయుద్ధ నిపుణుడైన పచ్చికుల బ్రహ్మన్న, అమర భీకరుడైన ధరణికోట భీమదేవుడు, గదాయుద్ధ విశారదుడైన వీరభల్లాండు మొదలైన మేటి జోగుల్ని బ్రహ్మన్నని ఎదుర్కోవడానికే ప్రత్యేకించాను. మీరు పొరపడుతున్నారు నాగమదేవి. మహోగ్రమైన ఆయన నృసింహావతారాన్ని బాలాక్షుడైనా తీర్చూడలేదు. కావచ్చు మహారాజా, అంతటి ప్రమాదమే సంభవిస్తే దానికి తగ్గ తరణోపాయం లేకపోలేదు. సరే కాని దాని మీద కత్తిరిచ్చేది అనుకూలం కాదు. నాకు పొరపడ్డారు బ్రహ్మన్న గారు, మీరు కత్తిరిస్తున్నంత మాత్రాన్ని చచ్చిపడే పిచ్చు కాదు నాగమ్మ. అయినా మీకు అంతటి ఆత్మాభిమానం కూడా.
తింపగా విరవీ గెదవు నిన్ను నీదు వంశంబు ముక్కలుగా వించిన పాపమంటునే ప్రభాగ్య బ్రహ్మనాయాధమా ఆరయనాడు పెద్ద పులివై నలగాముని ఇంత చేరి మా కూరిమి గంగలో కలిపి గోతులు త్రవ్వుచు పండువంటి సంసారములందు ఆరని విషానల ముందరి కొల్పు నిన్ను సంహారము చేసిన కరుషమబ్బును దురంత పాపీని గురువు వద్ద మన విద్యాభ్యాసం చేస్తాం మనకి వైద్యులు బ్రహ్మనాయుడు ద్రోణాచార్యుల వంటి విద్యను అభ్యసించిన గురు పాండవులు యుద్ధము చేయలేరా? అదేగాక నీ వంటి పరాక్రమశాలిని జయించిన నీ చేతిలో మరణించిన నాకు కీర్తి లభిస్తుంది. మనం పోరాడక తప్పదు. సరే, నీ కోరిక కాదా సాయి చంద్రకృష్ణవా? మానవత్వం ముందు నేను పూర్తిగా ఓడిపోయాను. నాగమ్మ,
స్త్రీజాతి ఇంతవరకు నీ వంటి ప్రజ్ఞా ప్రభావాల విదుషీమణి ఈ గడ్డ మీద జన్మించి ఉంటది వెలలేని నీ మేధా సంపత్తి మానవ జాతి వినాశనానికి వినియోగపడటం మా దురదృష్టం నీ విజ్ఞాన చైతన్యాలకు మంచి హృదయమే ఉంది మన దేశం స్వర్గ తుల్యంగా ఉంది అహం ఆత్మ వినాశక ఇప్పటికైనా ఈ హింసా విధానాన్ని విడిచిపెట్టు నూర్గురిని చంపగలం కాదు ఒక్కంటే బ్రతికించలేవు నాగం అవును బ్రహ్మణ గారు పశుబలం కంటే సిద్ధాంత బలమే గొప్పదని ఇప్పుడు గ్రహించాను నన్ను క్షమించండి ఏ చేతులతో నువ్వింత రక్తపాతం గావించావు ఆ చేతులతో నీ దేశాన్ని పునరుద్ధరించి శాంతి సుభిక్షాలతో సస్యశ్యామలం చేసినప్పుడు మానవ జాతి నిన్ను క్షమిస్తుంది నాయన గారు మా అపరాధాలను మన్నించి మరలా ఈ పలనాటి రాజ్య పరిపాలనా భారాన్ని స్వీకరించి మమ్మలను కనీలను చేయండి వద్దు నాయన వద్దు ఇప్పటికే హృదయ సంక్షోభానికి తట్టుకోలేకపోతున్నాను ఇక ఈ జీవిత శేషాన్ని భగవద్ధ్యానంలో గడపడానికి గుత్తికొండ బిలానికి ఈ ప్రపంచంలో ఉన్నది ఒక్కటే జాతి అదే మానవ జాతి మనం ప్రేమించాల్సింది మానవత్వాన్ని మానవత్వానికి మించిన మతం లేదు ఇది తెలుసుకున్న నాడు మానవుడికి దైవత్వం లభిస్తుంది ఇది నీ ఆశయంగా భావించి నలగామును పలనాటి ప్రభువుని చేసి నీవు మహామంత్రివై కన్నమదాసు సైన్యాధిపతిగా ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించాం నాయన గారు అంతరాని తనమనే ఉక్కు చట్రాన్ని పగలగొట్టి మా జాతికే విముక్తి కలిగించారు మీరే లేకపోతే మరొక్కరుంటారు కన్నమా మరొక్కరుంటారు ఈ ఉద్యమం మహాప్రవాహం లాంటిది ఎవ్వరూ ఎదురీదలేదు అవిచ్ఛిన్నంగా సాగిపోవలసింది ముందు కాలం మీకు స్వర్ణయుగం రాబోతున్నది కన్నా స్వర్ణయుగం